सेम टू यू। हेलो सर, गुड मॉर्निंग सर। या गुड मॉर्निंग सर, हैप्पी टीचर्स डे सर। या थैंक यू सर। అంటే నేను కూడా యాక్చువల్ గా కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను సార్। ఇంజనీరింగ్ కాలేజ్ లో చేస్తున్నాను సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా। ఎక్కడ అంటే ఏ ఊరు? చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్, నేను ఉండేది బాపట్ల సార్। ఆహా, ఓకే ఓకే ఓకే। అదే సార్, నేను మల్లికార్జునరావు గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్తాను కదా సార్ నేనే। అవునవును, యా 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 యా। మీరు ఏం టీచ్ చేస్తారండి? సార్ నాది ఈసీ సార్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను। అచ్చా అచ్చా, ఓకే। నాది చెప్పండి సార్। నాది కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్ లేదు, చెప్పండి సార్। నేనేమన్నా వీఎల్ఎస్ ఎంబెడెడ్ సిస్టమ్ చేశాను సార్, ఎంటెక్ లో। ఆహా, ఓకే ఓకే, నైస్। దాని మీద కోర్ జాబ్ కోసం చాలా ట్రై చేశాను సార్ అప్పుడు, అంటే కొంచెం మా డాడీ ఎక్స్పైర్ అవటం వల్ల ఇంకా నేను అటు వెళ్ళలేకపోయాను, ఫ్యామిలీ బర్డన్స్ వల్ల ఇక్కడే ఉండిపోయాను। అయినా పర్లేదు సార్, నాకు టీచింగ్ ప్రొఫెషన్ దొరకటం వల్ల చాలా గెట్ అయ్యాను అసలు। మీరు టీచ్ చేసే విధానం గానీ మీ వే ఆఫ్ డీలింగ్ గానీ నాకు చాలా నచ్చింది సార్। యా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ థ్యాంక్స్। యాక్చువల్ గా నాకు అంటే కాలేజ్ లో టీచ్ చేసే అలవాటు లేదు, కానీ ట్రైనింగ్ అనమాట, అంటే నా కోర్స్ మీద నేను ట్రైనింగ్ ఇవ్వగలను బాగా। సో నాకు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట। సో నేను వివో తెలుసు కదా, వివోకి నేను 1.5 ఇయర్ వర్క్ చేశాను, ఏపీ మొత్తానికి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కింద। సో ఎంటైర్ ఏపీ మొత్తం అన్ని బ్రాంచెస్ మేము చూసుకునే వాళ్ళం, ఇక్కడ నుంచి ప్రమోషన్స్ జరిగేవి అనమాట మా దగ్గర నుంచి। అలాగే కొన్ని నా తర్వాత నెక్స్ట్ కంపెనీలో వచ్చేసి ట్రైనర్ కమ్ రియల్ టైమ్ లో వర్క్ చేశాను అనమాట। బ్యాచ్ ని అంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కి వస్తారో ఇంటెన్స్, సో వాళ్ళకి ట్రైన్ చేస్తూ నేను రియల్ టైమ్ వర్క్స్ క్లయింట్ ప్రాజెక్ట్స్ ని డీల్ చేశాను। సో అలా చెప్పండి సార్, చెప్పండి సార్, అలా స్టార్ట్ అయింది మన కెరియర్, ట్రైనింగ్ స్టడీ। ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట ట్రైనింగ్ లో। సో ఎలా డిజిటల్ ఇప్పుడు నేను ఓన్ గా కూడా స్టార్ట్ చేస్తున్నానండి, సో మనకి ట్రైనింగ్ ఇస్తాం, అలాగే క్లయింట్ సైడ్ కూడా మనం డీల్ చేస్తాం అనమాట। ఎడ్వర్డ్ బిగ్ అని చెప్పేసి ప్రాసెసింగ్ లో ఉంది వెబ్సైట్. సో మీకు ఒక 2 డేస్ అయితే edwardbig.com అని మీరు టైప్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది, సో ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి, ప్రాబ్లం లేదు। నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సార్, నేను యా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా రిఫర్ చేయండి, మనం ట్రై చేస్తాం, ప్రాబ్లం లేదు సార్। చాలా సంతోషం సార్, అసలు నాకైతే ఒక చిన్న డిజైర్ ఉంది సార్। యా చెప్పండి చెప్పండి, మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను సార్। యా తప్పకుండా అండి, నేను విజయవాడలోనే ఉంటాను, మీరు ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం లేదు। మీ హౌస్ విజయవాడలోనేనా సార్? అవునండి, విజయవాడలో ఉంటాను, ఇక్కడే అండి మాది, ప్రాపర్ ఇక్కడే। మీరు ఇప్పుడు ఎక్కడ ఉండి ఇలా క్లాస్ చెప్తున్నారు సార్? అంటే విజయవాడ నుంచి చేస్తున్నానండి ప్రెసెంట్, హైదరాబాద్ ఇంతకు ముందు ఉండేవాడిని, మా ఓన్ హౌస్ ఇక్కడే కాబట్టి ఇక్కడికి వచ్చేసాం ఈ కోవిడ్ వల్ల, సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నానండి సార్। హ్యాపీ టీచర్స్ డే। యా థాంక్యూ థాంక్యూ, పంపించమన్నారు కదా సార్? అవునవును, యా చెప్పండి, పంపిస్తాను సార్, నేను పంపించినాక మీతో ఒకసారి మెసేజ్ చేయండి నాకు, నేను మీకు నేను ఎలా అప్రోచ్ అవుతాను మీకు మెయిల్ ద్వారా, నా నెంబర్ కూడా ఇస్తాను, ప్రాబ్లం సార్। అది ఈ కోర్స్ కంప్లీట్ చేసినాక మనం ఓన్ గా జాబ్ సెర్చ్ చేసుకోవటం చెయ్యొచ్చా సార్? అంటే ఈ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్ వదిలేసి అది చెయ్యొచ్చా? అంటే టీచింగ్ ఫీల్డ్ వదిలేమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ బాగుంది అన్నారు కాబట్టి అది ఉంచుకొని ఈ దీంట్లో మీకు ఫ్రీలాన్సింగ్ చేసుకోండి బెటర్, ఫ్రీలాన్సింగ్ లో చాలా ఇన్కమ్ వస్తుంది మీకు, డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్రీలాన్సింగ్ అప్లై చేసుకోవచ్చు సార్. మనకి freelancer.com ఉంది, అలాగే fiverr.com ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్, సో మీరు దాంట్లో లాగిన్ రిజిస్టర్ అయ్యి మీరు క్లయింట్లు ప్రాజెక్టులు పెడతారండి అందులో, అంటే వాళ్ళు కూడా ఎలా అంటే బిడ్డింగ్స్ పెడతా ఉంటారు, వీక్లీ ప్రాజెక్టులు పెడతా ఉంటారు, మంత్లీ ప్రాజెక్ట్స్ పెడతా ఉంటారు, యూకే ప్రాజెక్ట్స్ ఉంటాయి, సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎస్ఈఓ కావాలనుకోండి, వెబ్సైట్ కి ఎస్ఈఓ చేయాల్సి వస్తుంది, సో ఫస్ట్ మీరు ఇనిషియల్ గా వాళ్ళ వెబ్సైట్ తీసుకొని ఫ్రీగా ఆడిట్ చేసేసి వాళ్ళు వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ పెట్టేస్తారు అక్కడ, సో దానికి మీరు ఏం చేయాలంటే ఆడిట్ చేయాలి, ఆడిట్ చేసేసి ఏ పారామీటర్స్ ఉన్నాయి ఏం లేవు,
సో మేము ఇప్పుడు ఏం చేస్తామని చెప్పేసి మీరు ఒక గ్లింప్స్ వాడికి ఇవ్వాలన్నమాట, ఒక డిస్క్రిప్షన్ వాళ్ళకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వెంటనే వాళ్ళు మనకి వర్క్ ఇస్తారనమాట. సో పేమెంట్స్ కూడా అవి బాగుంటాయండి, మీరు freelancer.com కానీ అప్ వర్క్ కానీ, సో ఇలాంటి వాటిల్లో ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పేమెంట్స్ కూడా బాగా జెన్యున్ గా ఉంటాయి. అలాగే మీరు ఇంకా అంటే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీరు యూజ్ చేయొచ్చండి, అఫిలియేట్ మార్కెటింగ్ ఓన్ గా చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఏదైనా మీరు మీరు ఏం టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద మీరు గ్రిప్ బాగా గ్రిప్ ఉంది కాబట్టి దాని మీద మీరు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఏదైతే ఇప్పుడు మనకి ఈసీఏలో ఈడీసీ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదండి, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్ సార్. అవును సార్, ఈడీసీ బీఈ ఉంటుంది కదా, బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటి మీద మనకి కాన్సెప్ట్స్ తీసుకుని దాని మీద మీరు ఏదైనా వీడియో టైప్ ఏదైనా వీడియోస్ పెట్టగలిగితే చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది. అలాగే మీరేంటంటే డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, టెక్నికల్ రిలేటెడ్ గానీ వాటి మీద ఆ ప్రొడక్ట్స్ మీరు పెట్టి మీ యొక్క సబ్స్క్రైబర్స్ కి మీరు రిఫర్ చేయొచ్చు. అలాగే లేకపోతే మీరు ఏదైనా కేటగిరీ చూస్ చేసుకుంటే కనుక, అంటే ఇప్పుడు టెక్ సంబంధించిన కేటగిరీ చూస్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకోండి, మనకి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనేది ఒక ఛానల్ ఉంది, చూసారా? మనకి యూట్యూబ్ లో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని ఒక ఛానల్ ఉందండి. సో అలాగే చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు. మీకు చూపించాను కదా అఫిలియేట్ మార్కెటింగ్ చెప్పేటప్పుడు, మొన్న చూశాను సార్, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవును, సబ్స్క్రైబర్స్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏది రిఫర్ చేసినా సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా ట్రస్ట్ చేస్తారు ఆ ప్రొడక్ట్ మీద, వాళ్ళ మీద నమ్మకం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొబైల్స్ ఎక్కువ రివ్యూస్ ఇస్తా ఉంటాడు, మంచి మొబైల్ అయితేనే ఆయన రివ్యూ చెప్తాడు. సో వీళ్ళ ఆడియన్స్ కూడా ఏంటంటే, ఓకే ఈయన మంచి మొబైల్ మీద రివ్యూ ఇస్తాడు, స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, నేను నెక్స్ట్ టైం ఇదే తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటుంటే కనుక ఫస్ట్ ఈయన రివ్యూస్ చూసి తీసుకుంటాం జరుగుతుంది చాలా మంది. సో అప్పుడు ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో ఒక మొబైల్ లింక్స్ పెడుతున్నాడు, అఫిలియేట్ లింక్స్. సో కస్టమర్ బయటకు వెళ్లకుండా ఆ లింక్స్ క్లిక్ చేసి డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ డైరెక్ట్ అక్కడ నుంచి కొనుక్కుంటున్నాడు, ఈయనకి కమిషన్ వస్తుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఒక 4% అలా ఉంటుంది కమిషన్. సో ఇప్పుడు 30,000 పెట్టి వన్ ప్లస్ కొన్నాడు అంటే 35,000 పెట్టి అతనికి 4% అంటే చూడండి, హ్యూజ్ అమౌంట్ కదా. ఆయనకి యూట్యూబ్ నుంచి కన్నా అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అది మీ ఓన్ గా బ్లాగ్స్ కూడా రాయొచ్చండి, ఓన్ గా బ్లాగ్స్ రాసి దాంట్లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ వెళ్ళి వర్క్ అంటే ఒక కంపెనీలోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అలా కూడా చేయొచ్చు, ఇంట్లో నుంచి కూడా ఉన్న చోట నుంచి కదలకుండా డబ్బులు మనీ సంపాదించవచ్చు. సార్ సార్ అదే సార్, ఇప్పుడు యాక్చువల్ గా నా కాలేజీ టైమింగ్ వచ్చేసరికి 9 to 3:30 సార్, అంటే 3:40. ఓకే, తర్వాత అంతా ఇంకా మనం ఖాళీ సార్, అంటే నేను అన్ని సబ్జెక్ట్స్ అని బాగా చెప్పున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ గాని 1 hour గాని ప్రిపరేషన్ ఉంటది అంతే సార్. అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి మీ సజెషన్ తీసుకుని ఎలా చేయాలి అనేది. షూర్ అండి, ఒక రోజు కలుద్దాం, ప్రాబ్లం లేదు, నేను చెప్తాను. విజయవాడ ఒకసారి వస్తే నేను కలుద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే బయటకి ఈ కోవిడ్ వల్ల ఎవరు బయటకు వెళ్ళట్లేదు కదా, సో ఇదంతా క్లియర్ అయిపోతే 1 month లో కలుద్దాం కంపల్సరీగా. సరే సార్, థ్యాంక్ యూ సార్, హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి సార్. యూట్యూబ్ దానికి వీడియోస్ చేయడానికి దాని ఎడిటింగ్ కి ఒక ఏమైనా యాప్స్ గానీ లేదా సాఫ్ట్వేర్స్ గానీ ఏమైనా చెప్తారా? ఫిల్మోరా అండి, ఫిల్మోరా. ఓకే, అంటే దాని ట్యుటోరియల్స్? వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటది ఫిల్మోరా అనేది. సో అండ్ ఇంకోటి కైన్ మాస్టర్ అండి, మొబైల్ లో చేసుకోవచ్చు అది. కైన్ మాస్టర్ అంటే కింద దాని నేమ్ పడతా ఉంటది కదా? పడదండి, క్రాక్ చేయాలండి. సాఫ్ట్వేర్ ప్రతిదాన్ని క్రాక్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫిల్మోరా కూడా క్రాక్ చేసుకోవడానికి కీస్ దొరుకుతాయి మనకి ఎట్లోనే. అలాగే కైన్ మాస్టర్ ని క్రాక్ చేసుకోవడానికి కూడా మనకి కొంత డేటా అంటే కీస్ దొరుకుతాయి. అలాగే కీ అంటే క్రాక్డ్ వర్షన్స్ దొరుకుతాయి, కైన్ మాస్టర్ క్రాక్డ్ వర్షన్స్. సో మీరు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కైన్ మాస్టర్ క్రాక్డ్ వర్షన్స్ ఆఫ్ క్రాక్ ద కైన్ మాస్టర్ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు కొన్ని వీడియోస్ వస్తాయి.
సో వాళ్ళు ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ కిందే లింక్స్ పెడతారండి, వాళ్ళ క్రాక్డ్ వర్షన్స్ లింక్స్. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీ ఫోన్ లో వాటర్ మార్క్ రాదు కైన్ మాస్టర్ ది ఏదైనా వీడియో చేసినప్పుడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మామూలు వెబ్సైట్ యూఆర్ఎల్ బదులు ఫేస్బుక్ కానీ యూట్యూబ్ యూఆర్ఎల్ కూడా పెట్టచ్చు సార్? అఫిలియేటెడ్ అమెజాన్ అఫిలియేట్ లో పెట్టచ్చు అండి. అంటే గూగుల్ కి సైట్ సంబంధించి కాకుండా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కూడా ఇవ్వచ్చు సార్? అయితే మీకు ఛానల్ ఉంటే ఛానల్ యూఆర్ఎల్ ఇచ్చండి. ఓకే, సో అది కూడా ఛానల్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అఫిలియేట్ లింక్స్ ఇస్తున్నారు కదా, సో నో ప్రాబ్లం, మీ ఓన్ ఛానల్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇవ్వచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ. యా గుడ్ మార్నింగ్ గైస్, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మీలో ఎంతమంది టీచర్లు ఉన్నారో తెలియదు కదా నాకు కూడా, సో అందరికీ చెప్తున్నాను. సో గైస్, మనం నిన్నటి వరకు అఫిలియేట్ మార్కెటింగ్ కంప్లీట్ చేసాం. నిన్న చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ క్లాస్ వినను వాళ్ళకి జస్ట్ నేను బ్రీఫ్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీలవేణి గారు ఒకసారి వినండి, నిన్న క్లాస్ మిస్ అయ్యాను అంటున్నారు కదా, సో నేను బ్రీఫ్గా ఒక 10 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తంజీమ్ గారు సిపానెల్ లాగిన్ గురించి ఇప్పుడు చెప్తే మళ్ళీ అది బ్యాక్ క్లాస్ అయిపోతుంది కదా, మీరు ఒకసారి నా మెయిల్కి మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా మీకు చెప్తాను. ఓకేనా? అంటే చాలా ప్రీవియస్ క్లాస్ కదా, అది ఫస్ట్ క్లాస్ కదా, సో సి ప్యానెల్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్తే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఎనీవే గైస్, ఏదైనా డౌట్ ప్రీవియస్ క్లాసెస్లో డౌట్స్ ఉంటే నేను చాలామందికి రిప్లై ఇస్తున్నాను మెయిల్ నుంచి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా మెయిల్కి అప్రోచ్ అవ్వండి. ఓకే, సో నేను ఫ్రీ ఉన్న టైంలో మీకు చూసి నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నిన్న మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నాం, అఫిలియేట్ లింక్స్ గురించి మాట్లాడుకున్నాం. దాన్ని బ్లాగ్ కింద, అంటే మనం బ్లాగ్లో ఎలా అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు ఒక బ్లాగ్ నుంచి, సో దాని గురించి మాట్లాడుకున్నాం. సో చూడండి గైస్, మనకి ఇవ్వండి, ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను అఫిలియేట్ అకౌంట్లో. సో యాక్చువల్లీ గైస్, మనకి అఫిలియేట్ అకౌంట్ అనేది లాగిన్ అవగానే మనం పక్కన మనం అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసేసి ఈ పక్కన మనకి సైట్ స్ట్రైప్ అని చెప్పేసి అమెజాన్ అసోసియేట్స్కి మనకి ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ ప్రొడక్ట్ లింక్ని మీరు ప్రమోట్ చేసి దాని నుంచి కమిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు, సో ఆ ప్రొడక్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ప్రొడక్ట్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు, దాన్ని లింక్ మీరు క్రియేట్ చేయొచ్చు, దాని లింక్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలాగా, ఇప్పుడు నేను చూద్దాం, ఒక కేటగిరీ చూస్ చేసుకుందాం. సో టీవీస్ అండ్ ఎలక్ట్రానిక్స్లో టెలివిజన్స్ తీసుకుందాం. సో చూద్దాం, ఒక కేటగిరీ తీసుకున్నాను, సో దాంట్లో బెస్ట్ డీల్ ఏదో చూస్ చేసుకుందాం. యా ఇక్కడ చూడు ఇది. ఓకే, ఓకే గైస్, ఇక్కడ మనకి కొన్ని టీవీస్ కనిపిస్తూ ఉన్నాయి, టెలివిజన్స్. సో అందులో మనకి ది బెస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ తక్కువలో
అందరూ కొన్ని అఫోర్డ్స్ పెట్టగలే టీవీ వచ్చేసి మనకి ఇక్కడ 12,999 లో కనిపిస్తుంది ఒకటి ఎంఐ టీవీ. సో దీన్ని మనం లింక్ క్రియేట్ చేద్దాం, అమెజాన్ లింక్ క్రియేట్ చేద్దాం దీనికి. సో చూడండి నేను ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఈ యొక్క లింక్ని నేను అఫిలియేట్ లింక్ కింద యూజ్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే పైన అమెజాన్ అసోసియేట్ స్ట్రైప్ అని ఉంది కదా, సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో ఓకే బ్యాంక్ వచ్చేసి ఓకే సమ్యక్త గారు. ఓకే అండి, అఫిలియేట్ అకౌంట్ మీరు క్లాస్ వినలేదు ఆ రోజు, అంటే మిమ్మల్ని చెప్పినప్పుడు మీరు మిస్ అయ్యారేమన్నా? ఓకే గైస్, ఏం లేదు. అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు గూగుల్ ఓపెన్ చేసేసి అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది చూడండి, అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్. సో ఇందులో మీరు ఓపెన్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ అండ్ సైన్అప్ అని క్రియేట్ అని అడుగుతుంది. ఇక్కడ సైన్అప్ అని ఉంది కదా, ఈ సైన్అప్ దగ్గర మీరు క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, ఈ సైన్అప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఆటోమేటిక్లీ మీకు మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు. అలాగే మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంటుంది. వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే ఏమి ఇస్తారండి, మీ యొక్క మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి, లేదంటే కనుక మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వండి. ఓకే, మీకు బ్లాగ్ ఉంటే బ్లాగ్ లింక్ ఇవ్వండి. ఓకే, సైన్ ఇన్ అని ఉంటుంది, ఒకవేళ మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటే కనుక సైన్ ఇన్ అని వస్తుంది. ఇదండి, నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను. సో మనకి ఇలాగ లాగిన్ ప్యానల్ వస్తుందండి, మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకొని లాగిన్ అవటమే. సో ఏం లేదు, మనం ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం సేమ్ అంతే అమెజాన్ అకౌంట్ కూడా. బట్ వాళ్ళు అప్రూవల్ చేశారంటే వెంటనే మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఆ యొక్క నోటిఫికేషన్ ఈమెయిల్కి వస్తుంది. ఆ ఈమెయిల్ నోటిఫికేషన్లో ఒక లింక్ ఉంటుంది, ఓకేనా, ఆ లింక్ని క్లిక్ చేస్తేనే మీకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట అమెజాన్ అసోసియేట్స్ అనేది. అది వస్తేనే, కొన్నిసార్లు లేట్ అవుతుంది ఆ ఈమెయిల్ రావటం. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారండి. సో ఈ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే, మన యొక్క యూఆర్ఎల్స్ మనం ఏదైతే ఇస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో అది మీదో కాదో అనేది చెక్ చేసుకుంటుంది, దానికి ఎంతమంది వస్తున్నారు వ్యూవర్స్ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఇలాంటి పారామీటర్స్ మీద ఆ అమెజాన్ అసోసియేట్స్ అనేది మీకు అప్రూవ్డ్ ఇస్తుంది అనమాట, చెయ్యండి అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పేసి. సో గైస్, అఫిలియేట్ మనం అఫిలియేట్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుందండి, అఫిలియేట్ అమెజాన్ అసోసియేట్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో అలాగే మనకి ఎర్నింగ్స్ అండి, ఇగోండి ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ సెర్చ్లో మనకి ఇక్కడ కీవర్డ్ బేస్ చేసుకొని మనం ప్రొడక్షన్ సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే కింద మన ఎర్నింగ్స్ కనిపిస్తుంది చూడండి, ఎర్నింగ్స్ ఓవర్ వ్యూ. సో ఇప్పటి వరకు మనం అమెజాన్ అఫిలియేట్ నుంచి ఎంతైతే ఎర్న్ చేసామో ఆ ఎర్న్స్ ఇక్కడ కనిపిస్తాయండి. ఓకే, ఈ ఎర్న్స్ అనేది కనిపిస్తాయి. నిన్న నేను అఫిలియేట్ లింక్ ఒకటి బ్లాగ్లో క్రియేట్ చేశాను కదండి, ఆ లింక్కి 5 క్లిక్స్ వచ్చినాయి, చూసారా, అందరూ అబ్జర్వ్ చేశారా, 5 క్లిక్స్ వచ్చినాయి. కానీ ఎవరు పర్చేస్ చేయలేదు, మనమే అందులో 2-3 సార్లు క్లిక్ చేసి ఉంటాం నిన్న దాంట్లో, ఇంకొక ఇద్దరు బయట నుంచి ఏమైనా క్లిక్ చేసి ఉండొచ్చు మేబీ. సో సుగ్న గారికి పంపించాను కదా నిన్న లింక్, ఆ మేడం ఏమైనా క్లిక్ చేసి ఉండొచ్చు జస్ట్ చెక్ చేయడానికి. సో అక్కడ 4 టైమ్స్ అయింది, ఇంకా బయట నుంచి ఎవరైనా 1 క్లిక్ జరిగి ఉండొచ్చు. ఓకే, సో దాన్ని మీరు ఆ బ్లాగ్ని మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో లింక్ క్రియేట్ చేసి బ్లాగ్లో, ఆ బ్లాగ్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ వాట్సాప్ షేరింగ్స్ చేసుకోవచ్చు లింక్ని. ఇలా మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అన్నమాట లింక్ని ప్రమోట్ చేయడానికి. ఓకే, అంతేగాని డైరెక్ట్గా ఫేస్బుక్లో మీరు లింక్ని ప్రమోట్ చేస్తానంటే మాత్రం ఫేస్బుక్ యాక్సెప్ట్ చేయదు. ఓకే,
చూడండి, నేను ఇప్పుడు అమెజాన్ అసోసియేట్ ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేశాను, అలాగే అమెజాన్ పక్కన ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ న్యూగా, ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. నిన్న విన్నాను, మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి, అండ్ ఈ క్లాస్తోనే మళ్ళీ ఇవాళ క్లాస్ కూడా కంటిన్యూ అయిపోతుంది. సో ఇందులో అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్లో ఈ రోజుతో మనకి అఫిలియేట్ అనేది అయిపోతుందండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఈరోజు క్లారిఫై చేసేసుకోండి. ఓకే, మళ్ళీ మీకు మండే నుంచి కొత్త కాన్సెప్ట్ వస్తుంది మాడ్యూల్, ఈమెయిల్ మార్కెటింగ్ గురించి వస్తుంది. ఈమెయిల్ మార్కెటింగ్ తెలుసు కదా, సో ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మీకు కొత్త టాపిక్ అనేది వస్తుంది. ఓకే గైస్, నేను అఫిలియేట్ డాష్ బోర్డ్ ఓపెన్ చేశాను, పక్కన మళ్ళీ అఫిలియేట్ జస్ట్ మామూలు అఫిలియేట్ సైట్ ఓపెన్ చేస్తున్నాను. అమెజాన్ మామూలు సైట్ అండి, మనం షాపింగ్ సైట్ ఉంటుంది కదా అది, అది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఓపెన్ చేయగానే చూసారా అమెజాన్ అసోసియేట్స్ సైట్ స్ట్రైప్ అని చెప్పేసి వస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో ఎందుకు వస్తుందంటే మీరు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నారు డాష్బోర్డ్లో అసోసియేట్స్లో. సో అందుకని మీరు మామూలుగా amazon.in కానీ amazon.com కానీ ఓపెన్ చేసినా కూడా మీకు ఇంటర్లింక్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సో హలో సూర్య అకౌంట్స్ అండ్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూసారా. సో చూద్దాం, ఇక్కడ మనకి చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. టాప్ లింక్స్ ఫర్ యూ అని అది కొన్ని సజెస్ట్ చేస్తుంది చూసారా. హాయ్ సూర్య, టాప్ లింక్స్ ఫర్ యూ అండ్ మొబైల్స్ కానీ గ్రాసరీస్ ఫ్యాషన్స్ ఇవన్నీ మనకి అది సజెస్ట్ చేస్తుంది. సో గైస్, మీరు అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కస్టమర్కి నీడ్స్ ఏముంటాయి, గ్రాసరీస్ కూడా ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి రైట్, అలాంటి లింక్స్ని మీరు ప్రమోట్ చేశారనుకోండి గ్రూప్స్లో, కంపల్సరీగా పర్చేస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, సో కమిషన్ మీకు వస్తుంది అప్పుడు. అలాగే నేను మీకు నిన్న చెప్పా, డొనేషన్స్, రీఛార్జెస్, బిల్స్, మెడిసిన్స్ అండ్ మోర్, వీటికి మనకి కమిషన్ రాదు. ఆల్రెడీ నిన్న మనం కొన్ని రూల్స్లో చూసాం రైట్. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఒక మొబైల్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇప్పుడు నేను మొబైల్ యాక్సెసరీస్లోకి వెళ్తున్నాను, మొబైల్ అండ్ యాక్సెసరీస్లోకి. ఇక్కడ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పేసి మనకి చాలా కనిపిస్తున్నాయి. సో వన్ ప్లస్ 5G న్యూ సిరీస్ అనుకుంటా, ఇది లాంచ్ అయిందా, ఇంకా లాంచ్ అవ్వాల. సో ఎనీవే, ఇక్కడ మనం పైన కేటగిరీస్ చెక్ చేసుకుందాం. కేటగిరీస్ లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం, మొబైల్స్, ఆల్ మొబైల్ ఫోన్స్. ఇంకొంచెం చూడండి, నేను వన్ ప్లస్ 7 ప్రో, ఇది వన్ ప్లస్ 7 ప్రో. దీని కాస్ట్ వచ్చేసి మనకి 47,999 పడుతుంది. సో ఇది మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీ అందరికీ తెలుసు, ఒక మొబైల్ ఫోన్ నేను ప్రమోట్ చేస్తే మనకి 2.5% వస్తుంది రైట్. అంటే 2.5% అంటే నాకు మ్యాక్స్ ఎంత వస్తుంది, 8,000, 47,000 అంటే ఎంత వస్తుందండి. సో బై వేసుకోండి, డివైడెడ్ బై 47,000 కదా. సో దాంట్లో 2.5% వస్తుంది మన కమిషన్. సో మేబీ 800 అలా ఉంటుందా, 800 రావచ్చు అనుకుంటారు. సో ఎనీవే, ఇప్పుడు ఈ ప్రమోట్ ఎలా చేద్దాం చూద్దాం.
సో నేను ఇది ప్రమోట్ చేయాలి. నాకు ఇక్కడ పైన అమెజాన్ సైట్ స్ట్రైప్ అని ఉంది కదా, ఇక్కడ టెస్ట్ లింక్ ఉంది చూడండి. ఈ టెస్ట్ లింక్ క్లిక్ చేస్తే నాకు ఒక అమెజాన్ లింక్ ఇచ్చాడు. సో ఇదే ఆ అఫిలియేట్ లింక్. ఓకే, ఇదే అఫిలియేట్ లింక్. మీరు ప్రమోట్ చేయాల్సింది ఈ లింక్ని. ఓకే, సో ఇప్పుడు మనం నిన్న ఒక వే చెప్పాము, అదేంటది, బ్లాగ్. సో నేను ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ పోస్ట్ ఉంటుంది కదా మన బ్లాగ్లో, న్యూ పోస్ట్లు క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక టెక్స్ట్ పెట్టుకోవడానికి మొత్తం ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుందండి. సరే, ఇప్పుడు మనకి ఎస్ఈఓ టైటిల్ ఏమిద్దాం. ఇక్కడ ఎస్ఈఓ టైటిల్ పైన మీకు నేను కర్సర్ పెట్టాను కదా, ఇది టైటిల్ అండి. ఓకే, మన యొక్క పోస్ట్ యొక్క టైటిల్ ఇది. ఓకే, ఈ టైటిల్ని చూస్తే మనకి వ్యూవర్స్ అనేవాళ్ళు మన బ్లాగ్లోకి వస్తారనమాట. సో టైటిల్ ఎలా ఇవ్వాలి, ఎస్ఈఓ ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఇవ్వాలి, రైట్. సో కీవర్డ్ బేస్ చేసుకొని ఇవ్వాలండి. ఓకే, చూద్దాం. సో వాటి టైటిల్ ఏమి ఇచ్చారు చూద్దాం. చూడండి ఇక్కడ, సో ఇదే టైటిల్ యాక్చువల్లీ. వాడి యొక్క టైటిల్ ఏంటిది, వన్ ప్లస్ 7 Pro మిర్రర్ గ్రే 8GB ర్యామ్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే 256 స్టోరేజ్ అండ్ 4000 mAh బ్యాటరీ. సో అది వాడి యొక్క టైటిల్. అందులో మనకి ఆ టైటిల్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన బ్లాగ్లో తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నాం. ఓకే, పేస్ట్ చేస్తున్నాం. దీంట్లో మనం కొంచెం చేంజెస్ చేస్తాం. ఏం చేద్దాం అంటే 1 Plus 7 Pro కదా, దీని గురించి సెర్చ్ చేద్దాం ఒకసారి. ఏమైనా మనకు ఆర్టికల్స్ దొరికితే ఇన్ఫర్మేషన్ దొరికింది దీని గురించి. వన్ ప్లస్ 7 Pro అట్ అమెజాన్ బెస్ట్ డీల్స్ ఆన్ ఫోన్స్ అండ్ టాబ్లెట్స్. ఇది చూడండి, ఇదేదో బాగుంది. సో టైటిల్ మనం ఇది ఇద్దాం. నేను నా టైటిల్ ఏమి ఇచ్చాను అంటే 1 Plus 7 Pro ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అండ్ బెస్ట్ ఆఫర్స్ అని చెప్పేసి ఇచ్చాను అనమాట. ఆ ఫోన్ మీద బెస్ట్ ఆఫర్స్, దాని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ గురించి నేను టైటిల్ అలా ఇచ్చాను. సో ఈ టైటిల్ ఇంప్రెస్ అయ్యి చాలా మంది క్లిక్ చేసి చూస్తారు లోపల ఆఫర్ ఏముంది ఫోన్ మీద అని చెప్పేసి. ఓకే, దానికన్నా బెస్ట్ ఆఫర్స్ ఇది ఇక్కడ తీసేద్దాం స్టార్టింగ్ నెంబర్. కూడా ఉండాలి కదా, సో బెస్ట్ ఆఫర్స్ ఆన్ 1 Plus 7 Pro ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్. ప్రోస్ నా టైటిల్ ఇదండి. ఇప్పుడు టైటిల్ చాలా బాగుంది. సో ఇందులో మనకి చూడండి, బెస్ట్ ఆఫర్స్ ఆన్ 1 Plus 7 Pro ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ప్రోస్ అండ్ కాన్స్. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సబ్ టైటిల్ ఇవ్వాలి, అంటే మనం మెయిన్ హెడ్డింగ్ ఇవ్వాలి. మెయిన్ హెడ్డింగ్ ఏం చేస్తున్నాను అంటే నేను ఇచ్చేస్తున్నాను. చూడండి, మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో ఇదే టైటిల్ నేను ఇస్తున్నాను. ఇది హెడ్డింగ్ కింద ఇస్తున్నాను, H1లో ఇస్తున్నాను.
సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అన్ని నేను ఎస్ఈఓ ఫ్రెండ్లీగానే రాస్తున్నాను కంటెంట్ కూడా. ఓకే, సో మీరు రాసుకునేటప్పుడు హెచ్సిఓ ఫ్రెండ్లీగా రాసుకునేటప్పుడు ప్రాబ్లం ఉండదు, రైట్? సో చూడండి, నేను హెచ్ వన్ ట్యాగ్ ఇస్తున్నాను, ఇక్కడ పారాగ్రాఫ్ తీసేసి హెచ్ వన్ పెడుతున్నాను, హెడ్డింగ్ వన్. ఓకే, దీనికి వచ్చేసి నేను అండర్లైన్ చేస్తున్నాను అండ్ దీనికి కలర్ మారుస్తున్నాను, టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ పెడుతున్నాను. మరి లైట్ అయిపోయింది. ఓకే, సో చూడండి, ఇప్పుడు దీనికి మనం బ్లూ కలర్ ఇచ్చాం. ఇప్పుడు దీనికి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే హెడ్డింగ్ అని చెప్పేసి ఇచ్చి కింద మనం ఇమేజ్ ఇస్తున్నాం అండి. ఇమేజ్ ఎందుకు ఇస్తున్నాం? సో యూజర్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది దేనికంటే ఇమేజెస్కి. సో నేను ఇమేజెస్ కూడా ఎక్కడ నుంచి తీసుకున్నానంటే గూగుల్లో సెర్చ్ చేస్తాను నేను వన్ ప్లస్ ప్రోది. సో ఇమేజెస్ ఏదైనా ఒక మంచి ఇమేజెస్ తీసుకొని మనం చూద్దాం. సో డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు ఇమేజెస్ పెట్టేటప్పుడు ఏదైనా కొంచెం మాడిఫికేషన్స్ చేసుకోండి, కాపీ రైట్స్ రాకుండా. ఏంటంటే నేను ఇప్పుడు మామూలుగా పెడుతున్నాను. సో మీ ఫోటోషాప్లో కానీ లేకపోతే క్యాన్వా అని చెప్పాను కదా, దాంట్లో అయినా సరే జస్ట్ దీని మీద కొంచెం ఏదైనా ఫాంట్ పెట్టి, ఓకే, ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయండి దాని మీద, స్టైల్స్ లాంటివి ఏమైనా. సో యాడ్ చేస్తే మీకు కాపీ రైట్ రాదు, ఉన్నది ఉన్నట్టు పెట్టద్దు దయచేసి. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇది ఇమేజ్ ఇన్సర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, ఇన్సర్ట్ ఇమేజెస్లో అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఉంది. సో మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు, చూస్ ఫైల్స్. సో సెలెక్ట్. సో ఇక్కడ ఇమేజ్ వచ్చేసిందండి. దీనికి ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి కదండి, మనం ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. సో ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఎందుకు ఆల్ట్ టెక్స్ట్ ఇస్తున్నాం అంటే ఇమేజెస్ని రీడ్ చేసుకోదు కదా. సో అన్ని ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేయాలి ఇప్పుడు. సో వన్ ప్లస్ ప్రో చూడండి, మనం ఇమేజెస్ని ఇలా పెట్టుకోవచ్చు. అలాగే ఇమేజ్ని ఇంకా పెద్ద చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకి ఇమేజెస్ని ఎక్స్ లార్జ్. సో ఇమేజ్ మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, టైటిల్ కింద ఇమేజ్ ఇలా కనిపిస్తుంది. ఓకే, మనకి ఇది బాగానే ఉంది. సో ఎంటర్ కొడదాం. ఇక్కడ మనం దీని గురించి కంటెంట్ ఇద్దాం. సో కంటెంట్ ఏం తీసుకుందామంటే అమెజాన్లో కాకుండా మనం బయట నుంచి దాని గురించి సెర్చ్ చేద్దాం. మీరు ఉన్నది ఉన్నట్టు మాత్రం బయట నుంచి సెర్చ్ చేసి పెట్టద్దు. నేను మామూలుగా మీకు చూపిస్తాను కంటెంట్ ఎలా తీసుకోవాలి అని ఒక ఐడియా రావడం కోసం నేను చూపిస్తున్నాను. మీరు వన్ ప్లస్ వన్ గురించి రీసెర్చ్ చేసి దాంట్లో మెయిన్ పాయింట్స్ తీసుకొని మీ వే ఆఫ్ లాంగ్వేజ్లో రాయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏది? ఇప్పుడు నేను చూస్తున్నా వన్ ప్లస్ సంబంధించి నేను ఓపెన్ చేశాను, దీంట్లో నాకు కొంచెం కంటెంట్ దొరికింది. ఈ కంటెంట్ నేను ఏం చేస్తానంటే నా వే ఆఫ్ లాంగ్వేజ్లో నేను రాస్తాను అనమాట కంటెంట్ని. ఓకే, సో ఈ కంటెంట్ని కొంచెం మార్చి సేమ్ మెసేజ్ వచ్చింది బట్ సేమ్ మీనింగ్ వస్తుంది బట్ మారుస్తాను. సో అలా రాస్తే ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు, కంటెంట్ డూప్లికేషన్ రాదు. ఓకే, సో ఈ వెబ్సైట్లో కంటెంట్ ఇది జిఎస్ఎంఏ
ఎరీనా అని ఉంది కదా, జిఎస్ఎం ఎరీనా. సో ఇది కూడా అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ అది. సో దీన్ని ఓపెన్ చేస్తాం. ఓకే, సో చూడండి వాడు ఎన్ని ఇచ్చాడు, ఫ్యూచర్స్ ఇచ్చాడు, అలాగే కింద అఫిలియేట్ లింక్స్ ఇచ్చాడు. సో చూద్దాం దీని గురించి, ఇక్కడ నుంచి కాపీ చేద్దాం ఇంత. సో మీరేం చేస్తారంటే కాపీ చేసిన ఒక టెక్స్ట్ నోట్ ప్యాడ్లో కానీ దాంట్లో కాపీ పేస్ట్ చేసుకొని దీన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం మీ లాంగ్వేజెస్లో మార్చండి. ఇప్పుడు చూడండి నెట్వర్క్ ఉంది, లాంచ్ ఉంది. ఈ నెట్వర్క్ లాంచ్ అనేది కింద ఎక్కడైనా ఇవ్వండి, అలాగే బాడీ డిస్ప్లే అనేది స్టార్టింగ్లో ఇవ్వండి. అంటే సేమ్ కంటెంట్ సిరీస్ కూడా వద్దు, ఓకేనా? సేమ్ మీరు కాపీ చేసింది సిరీస్లో కూడా ఇవ్వద్దు, ఓకే? అలాగే టెక్నాలజీ అని ఉంది కదా, ఈ టెక్నాలజీ దగ్గర జిఎస్ఎం, సిడిఎంఏ, హెచ్ఎస్పిఏ, ఎల్టీఏ అని ఉంది కదా, ఎల్టీఏ, సిడిఎంఏ, ఓకే, జిఎస్ఎం, హెచ్ఎస్పిఏ, అలా మార్చండి, అటు ఇటు మార్చండి కొన్ని. అండ్ కొన్ని మీనింగ్స్ కూడా మార్చండి, ఓకే? కొన్ని మీనింగ్స్ కూడా మార్చి రాయండి. సో అలా మార్చి రాయడం వల్ల ఏంటంటే కంటెంట్ డూప్లికేషన్ రాదు, ఉన్నది ఉన్నట్టు మాత్రం కాపీ చేసి పెట్టద్దు, ఓకే? అన్ని కొన్ని చేంజెస్ చేయండి, ఓకే? బాడీ, డిస్ప్లే, ప్లాట్ఫామ్, మెమొరీ, మెయిన్ కెమెరా, దీన్ని ఎలా రాయొచ్చు? ఇంకా ప్లాట్ఫామ్స్ వి యూజ్డ్ అని చెప్పేసి పెట్టచ్చు. ఇంకా సెల్ఫీ కెమెరా దగ్గర ఫ్రంట్ కెమెరా అని మార్చచ్చు, రేర్ కెమెరా అని మార్చచ్చు. ఇంకా చాలా ఉంటాయి దానికి ఆల్టర్నేట్ మీనింగ్స్, సినోనిమ్స్. సో అది యూజ్ చేసుకొని మీరు కంటెంట్ని రిఫరెన్స్ కింద తీసుకోండి, అంతే. వేరే కంటెంట్ని రిఫరెన్స్ కింద తీసుకొని దాన్ని మీరు మీ వే ఆఫ్ లాంగ్వేజ్లో మార్చి కొంచెం రాయండి. నేను ఇక్కడ జస్ట్ మీకు చూపించడం కోసం కాపీ చేసి, ఇప్పుడు కంటెంట్ నేను ప్రిపేర్ చేయలేను కదా, సో కాపీ చేసి చూపిస్తున్నాను అండ్ ఎలా రాయాలో కూడా చెప్తున్నాను, ఓకే? బ్లాగ్స్ ఎలా రాయాలి అనేది ఇక్కడే మీరు బ్లాగ్స్ ఎలా రాయాలో కూడా మీరు నేర్చుకోవచ్చు అండి, ఓకే? బ్లాగ్స్ మనం ఎలా రాస్తాం, ఎవరు ఓన్గా రాయరు, రిఫరెన్స్ కోసం ఏదో ఒకటి తీసుకుంటారు హిస్టరీని, రైట్? ఓకే, ఇప్పుడు ఏదైనా భగవద్గీత కానీ ఏదైనా రాయాలంటే మన ప్రీవియస్ ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు రాయకుండా ఉన్నదాన్ని మనం ఇప్పుడు రాయలేం కదా, వాళ్ళు రాశారు కాబట్టి దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు, రైట్? సో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకున్నారు, చాలా బుక్స్ భగవద్గీతలో చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు ఇప్పుడు, రైట్? సంస్కృతంలో ఉన్నదాన్ని ఇప్పుడు చాలా లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది ఏంటంటే ఒకదాన్ని రిఫరెన్స్ తీసుకున్నారు, రైట్? సో అలాగే మీరు కూడా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసం మీరు చాలా వెబ్సైట్స్ రిఫరెన్స్ తీసుకోవచ్చు. దాంట్లో కీ పాయింట్స్ ఏదైతే ఉందో ఆ కీ పాయింట్స్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఎలాబరేట్ చేస్తూ రాయండి కంటెంట్ని. సో అది బ్లాగింగ్ అంటే, ఓకే? బ్లాగ్స్ క్రియేట్ చేసే విధానం అది, ఓకే? సో ఏదో మీరు ఓన్గా రాసేయాలి అంటే మీరు ఏదో థింక్ చేసేసి రాసేయటం కాదు. యాక్చువల్గా మనం దాని గురించి రీసెర్చ్ చేయాలి, ఒక ప్రొడక్ట్ మీద దాన్ని రీసెర్చ్ చేసి దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, వేరే వెబ్సైట్ వాడు ఎలా ఇచ్చాడు, ఇంకో వెబ్సైట్ వాడు ఎలా ఇచ్చాడు, సో దాంట్లో కీ పాయింట్స్ ఏంటి, దీంట్లో కీ పాయింట్స్ ఏంటి, సో అన్నీ క్లంజ్ చేసి మీరు రాయండి యూజర్కి. ఒక వెబ్సైట్లో దొరుకుతుంది ఒక ఇన్ఫర్మేషన్, ఒక వెబ్సైట్లో ఒకలా ఉంటుంది, ఒక వెబ్సైట్లో ఒకలా ఉంటుంది, రైట్? ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరేం చేస్తారంటే 4-5 వెబ్సైట్ల నుంచి కంటెంట్ తీసుకొని మొత్తం మీ వెబ్సైట్లో వచ్చేటట్టు మాడ్యులేట్ చేసుకుని రాయండి. అదే బ్లాగింగ్ అంటే, బ్లాగ్లు రాసే విధానం అది, రైట్? ఇప్పుడు ఈ మనకి టీవీ న్యూస్ ఛానల్స్ ఉంటుంది, టీవీ న్యూస్ ఛానల్స్ ఉంటాయి, మీడియా ఛానల్స్ ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉంటాయి. సో ఈరోజు ఏదైనా ఒక టాపిక్ మీద చర్చ జరుగుతుంది అనుకోండి, ఆ చర్చ గురించి అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు వేస్తారు, కానీ దాని వే ఆఫ్ లాంగ్వేజ్ మారుస్తారు అంతే. అంతేగాని కంటెంట్ మారిపోదుగా, దాని యొక్క అర్థం అదే వస్తుంది కదా. సో అంతే అండి ఇక్కడ కూడా, ఓకే? సో ఎనీవే ఇప్పుడు నేను ఇది కంటెంట్ కాపీ చేస్తున్నాను. నేను కాపీ చేసేది జస్ట్ మీకు చూపించడం కోసమే, మీరు అది మైండ్లో పెట్టుకోండి. అండ్ నేను ఇప్పుడు ఇంప్రవైజ్ చేసి రాయలేను కాబట్టి మీకు చూపించడానికి మాత్రమే కాపీ చేస్తున్నాను, ఓకే?
దాన్ని ఎలా రాయాలో కూడా మీకు చెప్తాను. మళ్ళీ సార్ ఇలా చెప్పారు కాపీ చేసి నేను పెట్టేస్తానా అని మీరు అనుకోవద్దు. ఓకే, నేను చెప్పేది మీకు చూపిస్తాం కోసం, కానీ మీరు ఎలా చేయాలనేది నేను చెప్పాను. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ కంటెంట్ రాసుకున్నానండి, ఇక్కడ కంటెంట్ ఇలా పెట్టుకున్నాను చూడండి, నా కంటెంట్ ఇలా కనిపిస్తుంది. ఓకే, సో చూసారా కంటెంట్ వచ్చేసింది. దీని ఇప్పుడు నేను నా వెబ్సైట్లోకి వస్తాడు, నా వెబ్సైట్లోకి వచ్చి చూడండి ఇది ఎంత చదువుతాడు, స్పెసిఫికేషన్స్ అన్నీ నచ్చుతాయి. సో వాడికి కొందాం అనుకుంటాడు, వాడికి కింద ఒక లింక్ ఇస్తాను నేను, ఇక్కడ నుంచే కొనుక్కోరా అని చెప్పేసి. వాడు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళకుండా నచ్చితే ఇక్కడ నుంచే లింక్ క్లిక్ చేసి అమెజాన్ సైట్లోకి వెళ్ళి బై చేస్తాడు. సో ఆ లింక్ ఎలా ఇవ్వాలి ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు అమెజాన్ సైట్లోకి వెళ్తున్నాను, మనం దీనికే కదా, yes thank you. So chuta text image, text plus image. ఓకే, అది కాపీ చేసుకుందాం. మనకి త్రీ టైప్స్లో లింక్ జనరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ టెక్స్ట్ కింద జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ కింద జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ కింద జనరేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇమేజ్ కింద జనరేట్ చేసుకుందాం, టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ కింద కూడా జనరేట్ చేసుకోవచ్చు కింద కోడ్ని. ఓకే, సో చూడండి ఈ కోడ్ కాపీ చేసామా, ఈ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేసి చూద్దాం వస్తుంది తర్వాత బ్లాగ్లో. HTML, సో ఫైనలీ ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేస్తాం. సో చూడండి అందరికీ క్లియర్గా కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఆ కోడ్ని జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇగోండి, మనకి హెచ్టిఎంఎల్ వ్యూలోకి వెళ్ళాను, వ్యూలోకి వెళ్ళి ఇగోండి ఇక్కడ కోడ్ని పెట్టాను. ఎక్కడ పెట్టానండి, ఇగోండి ఇక్కడ పెట్టాను కోడ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు అది తీసేస్తున్నాను, అక్కడ ఇమేజ్ ఉండదు చూడండి. మళ్ళీ నేను కంపోజ్ వ్యూలోకి వెళ్తున్నాను. కంపోజ్ వ్యూ అంటే ఏంటంటే ఇది మనం కంపోజ్ వ్యూ ఇది. ఓకే, హెచ్టిఎంఎల్ వ్యూ అంటే ఇప్పుడు మనం పెట్టిన ఇమేజ్కి కానీ ఇగోండి స్పెసిఫికేషన్ కానీ బ్యాక్ ఎండ్ జరిగే కోడ్ అంతా ఇదండి హెచ్టిఎంఎల్ వ్యూలో. ఓకేనా, దీని అన్నిటికీ ఒక కోడ్ అయినా ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. మనం ఇమేజ్ పెట్టినా దానికి ఒక కోడ్ జనరేట్ అవుతా ఉంటుంది వెనకాల. సో ఇదంతా ఆ కోడ్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ద కోడ్కి వెళ్ళిపోండి, ఎండ్ ఆఫ్ ద కోడ్కి వెళ్ళిపోయి ఆ ఇమేజ్ ఇదిగోండి ఇక్కడ మనకి డివ్ ఫైల్ ఉంది కదా, డివ్ ఉంది కదా, ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ కింద ఎంటర్ కొడితే కిందకి వెళ్తారు. ఓకే, కింద కర్సర్ వెళ్ళింది చూడండి, ఇక్కడ పేస్ట్ చేయాలి అది. ఓకే, ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఏ కోడ్ని, అమెజాన్లో మనం ఏదైతే కాపీ చేసామో ఆ కోడ్ని అండి. ఇప్పుడు నేను టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ఇస్తున్నాను చూడండి, ఇంత ఓన్లీ ఇమేజ్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఇవ్వండి ఇలా వస్తుంది amazon.in ఇలా వస్తుంది అనమాట. చూద్దాం అది ఎలా వస్తుందో. ఇక్కడ కాపీ చేస్తున్నాను ఆ కోడ్, కాపీ చేసి ఇంకా దీన్ని నేను బ్లాగ్ ఇందులోకి వెళ్ళాను. సో పేస్ట్ చేస్తున్నానండి, చూసారా పేస్ట్ అయింది కదా కోడ్, అందరికి కనబడుతుంది కదా. సో దీన్ని నేను జస్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ చివర మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి రెండు ట్యాగ్స్ కనిపిస్తున్నాయి, దాని మీద ఇలా జస్ట్ డ్రాప్ డౌన్ బటన్ ఉంది, దాని మీద మనకి కంపోజ్ వ్యూ అని ఉంటుంది, ఆ కంపోజ్ వ్యూ క్లిక్ చేయండి. మళ్ళీ మనం కంపోజ్ వ్యూలోకి వెళ్ళిపోతాం. మనం పేస్ట్ చేసింది సారీ ఇలా వస్తుంది, సో మేబీ ఇది సపోర్ట్ చేయట్లేదు అనుకుంటా. సో మనం ఈ ఇమేజ్ వ్యూ ఇచ్చుకోవచ్చు, ఇమేజ్ వ్యూ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ వ్యూ ఇచ్చుకోవచ్చు.
ఓకే టెక్స్ట్ వ్యూ వింటే ఏం లేదు మనకి షార్ట్నర్ యూఆర్ఎల్ షార్ట్నర్ అయ్యి లింక్ వస్తుంది ఓకే సో చూద్దాం ఇమేజ్ వ్యూ ఇచ్చేద్దాం ఇమేజ్ వ్యూ కాపీ చేస్తున్నాను కాపీ చేసి బ్లాక్ కంపో ఎక్స్టిఎంఎల్ వ్యూ కాపీ చేశాను కంపోజ్ వ్యూకి వెళ్తున్నాం సో చూడండి కింద ఇమేజ్ వస్తుంది ఆల్రెడీ ఇమేజ్ వచ్చేసింది ఇప్పుడు నేను ఈ ఇమేజ్ స్ట్రైట్గా ఒక బై బటన్ ఇద్దాం అనుకుంటున్నాను సో బై బటన్ ఇచ్చేసి దానికి లింక్ ఇద్దాం అనుకుంటున్నాను చూద్దాం బై బటన్ సో చూడండి ఇమేజ్ మీద క్లిక్ చేసినా కూడా ఎవరైనా ఆటోమేటికలీ ఇట్ విల్ రీడైరెక్ట్ టు అమెజాన్ వెబ్సైట్ ఓకే ఇమేజ్ మీద క్లిక్ చేసినా కూడా వస్తుంది సో చాలా మందికి ఇమేజ్ మీద క్లిక్ చేయాలని తెలియకపోవచ్చు అందుకే నేను బై పక్కన బై లింక్ ఇస్తాను బై బటన్ డౌన్లోడ్ చేసుకుంటాను నేను సో చూద్దాం బై బటన్ డౌన్లోడ్ చేద్దాం మనకి కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి బై నౌ బటన్స్ మనకి ఏదైనా సరే గూగుల్లో చాలా రిసోర్సెస్ ఉంది యూజ్ చేసుకోవడానికి సో మీరు ఇమేజెస్ కానీ ఏదైనా సరే పిఎన్జి ఫైల్స్ కానీ ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు అవి ఓకే సో బై నౌ బటన్ బై నౌ బటన్ కావాలి మనకి సో ఇమేజెస్ బై నౌ బటన్ ట్రాన్స్పరెంట్ కావాలి ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అని కొట్టండి లేదంటే పిఎన్జి అని కొట్టండి వచ్చేస్తుంది మనకి ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ అనేది ఎలా తెలిసింది ట్రాన్స్పరెంట్ అని అంటే ఇప్పుడు ఇమేజ్ లోడ్ అయినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకి బాక్సెస్ టైప్లో వస్తుంది అండి ఈ టైప్లో వస్తుంది బట్ ఇది ట్రాన్స్పరెంట్ కాదు మామూలు ఇమేజ్ని క్లిక్ చేయగానే అది లోడ్ అవగానే మనకి కనిపిస్తుంది ఇది ట్రాన్స్పరెంట్ ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ని తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ కనబడదు ఓన్లీ బటనే కనబడుతుంది సో చూద్దాం ఇప్పుడు బ్లాక్ వెళ్దాం సో ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ చూస్ ఫైల్ సో బై నో బటన్ ఆల్రెడీ నేను తీసుకున్నా ఉంది ఓకే సో బై నో బటన్ పెట్టుకున్నాం సెలెక్ట్ చేసుకున్నాం సో ఇక్కడ బై నో వచ్చేసింది రైట్ ఇలా మనం బైనో బటన్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని దానికి లింక్ ఇవ్వాలి ఇప్పుడు అమెజాన్ లింక్ సో ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ ఆల్రెడీ కొన్ని లింక్స్ ఇక్కడ వస్తాయి కదా ఈ బ్రేక్ చేసేయండి లింక్ని బ్రేక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే బ్రేక్ అయిపోద్ది ఇప్పుడు మనం అమెజాన్ లింక్ ఇవ్వాలి దీనికి సో దీనికి ఏం చేస్తామంటే దాని మీద జస్ట్ ఇలా మనం క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది కదా సో ఇక్కడ ఆల్ టెక్స్ట్ ఇచ్చేసేయండి ఫస్ట్
సో మన టాగిల్ క్యాప్షన్ దగ్గర ఏంటంటే ఇక్కడ ఏమి ఇస్తాం అంటే క్లిక్ హియర్, క్లిక్ హియర్ అని చెప్పేసి ఇచ్చేయండి. సో దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లింక్ ఇవ్వాలి. సో ఇక్కడ మీకు లింక్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇన్సర్ట్ లింక్ ఎడిట్ లింక్ అని, దీన్ని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్ని. సో ఇక్కడ మనం ఏం లింక్ ఇస్తామంటే అమెజాన్లో టెక్స్ట్ లింక్లోకి వెళ్ళి ఇవ్వండి. సో ఈ లింక్ కాపీ చేసుకోండి. సో ఈ లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో. సో ఈ రెండు ఆన్ చేసుకొని అప్లై కొట్టేసాం. సో ఓకే గైస్, ఇంతటితో మనకి ఇది కొంచెం పెద్ద చేద్దాం. సో చూడండి మన బ్లాగ్ రెడీ అయిపోయింది. సో చూడండి ఇది పైకి వచ్చిందా. ఓకే చూడండి, సో చూసారా నేను టైటిల్ ఇచ్చాను, దానికి సబ్ హెడింగ్ ఇచ్చాను, H1 ట్యాగ్ ఇచ్చాను, SEO ఫ్రెండ్లీ రాశాను అంతా. సో ఇమేజ్కి ఆల్ ట్యాగ్ ఇచ్చాను. ఓకే, ఇది ఏదైతే ఉందో దీంట్లో కూడా మీ టైటిల్ గురించి, అంటే టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్లో మెయిన్ కీవర్డ్ ఏంటిదండి, వన్ ప్లస్ కదా, వన్ ప్లస్ 7 ప్రో కదా. సో 1+7 ప్రో అనేది వచ్చేటట్టు ఈ యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీరు డెన్సిటీ చూసుకోండి, కీవర్డ్ డెన్సిటీ వచ్చేటట్టు రాసుకోండి కీవర్డ్. మీరు రాసుకునేటప్పుడు SEO ఫ్రెండ్లీగా రాసేసుకున్నారనుకోండి, ప్రాబ్లం ఉండదు, రైట్? సో ఈ ఇమేజ్కి కూడా మనం ఇమేజ్ ఇచ్చేసాం, కింద బై నౌ బటన్ ఇచ్చేసాం. ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తున్నాను. సో ప్రివ్యూ ఎలా ఉందో చూద్దాం. పోస్ట్ ప్రివ్యూ ఫస్ట్, నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేద్దాం, ప్రివ్యూ ఓపెన్ చేద్దాం. సో యూజర్స్కి ఎలా కనబడింది నా ప్రివ్యూ అనేది చూద్దాం. సో చూడండి ప్రివ్యూ ఇలా కనబడుతుంది, బైనో లింక్. సో ఎవరైనా బైనో మీద లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటికలీ రీడైరెక్ట్ అయ్యింది, రైట్? సో ఎవరైనా కామెంట్లు చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకే, సో మన బ్లాక్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో నేనేం చేస్తానంటే బ్యాక్ వస్తున్నాను. సో ప్రివ్యూ చూసేస్తాం కదా. సో పబ్లిష్ చేస్తున్నానండి, దిస్ విల్ పబ్లిష్ దిస్ పోస్ట్ టు యువర్ బ్లాగ్ కన్ఫర్మ్. ఓకే, మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకోండి పోస్ట్ని, ఆటోమేటిక్లీ పోస్ట్ని నాకు షేర్ అయిపోయిందండి. ఓకే, సో చూడండి బెస్ట్ మన పోస్ట్లు, నిన్న చేసిన పోస్ట్ ఫిలిప్స్ UVC డిస్పెన్సింగ్ సిస్టమ్ 15 లీటర్స్. ఓకే, సో చూడండి బెస్ట్ ఆఫర్స్ ఆన్ 1+7 ప్రో ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ప్రోస్ అండ్ కాన్స్. ఓకే, సో ఈ పోస్ట్ ఇవాళ మనం చేసిన పోస్ట్. సో చూద్దాం. సో మీరు దీని అనలైటిక్స్ చూడాలంటే దేంట్లో అండి, ఇగోండి ఇక్కడ అనలైటిక్స్ అండ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ అనలైటిక్స్లోకి వెళ్తే ఎంతమంది చూసారు ఏంటి అనేది మీకు కనిపిస్తుంది అండి. ఓకే, ఇప్పటి వరకు మనకి ఇంకా ఇప్పుడే కదా పోస్ట్ చేసింది, నో డేటా, ఇంకా వ్యూస్ ఏం రాలేదని చెప్తుంది. ఓకే, సో చూద్దాం దీన్ని ఒకసారి మనం ఎలా కనిపిస్తుంది ఏంటి అని చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను పోస్ట్ని. సో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మనం షేర్ చేస్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కానీ షేర్ చేయొచ్చు. ఆ లింక్ ఇక్కడ చూడండి, పర్మా లింక్ అని ఉంది. పర్మా లింక్ అంటే ఏంటండి, నేను చెప్పాను SEO చేసినప్పుడు వర్డ్ప్రెస్లో పర్మా లింక్ అన్నా స్లగ్ అన్నా URL అన్నా సేమ్ అని. ఓకే, ఈ పర్మా లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తాను URL ని. URL మన పోస్ట్ యొక్క లింక్ అండి. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేసి దాన్ని చెక్ చేద్దాం అసలు ఎలా కనిపిస్తుంది బ్లాగ్ వేరే వాళ్ళకి. ఒక వ్యూవర్ కింద నేను చెక్ చేస్తున్నాను నా బ్లాగ్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఇలా కనిపిస్తుంది. సో నేను నాకు స్పెసిఫికేషన్స్ వీటికి సంబంధించినవి అన్నీ నాకు నచ్చినాయి అనుకోండి, నేను ఏం చేస్తానంటే బై నౌ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ ఇట్ విల్ డైరెక్ట్ రీడైరెక్ట్
దట్ పేజ్ అన్నమాట. ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం పర్చేస్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది, రైట్. ఎలా వస్తుంది అంటే మనం అమెజాన్ అఫిలియేట్ లింక్ ద్వారా రీడైరెక్ట్ అయ్యాడు కాబట్టి యూజర్. ఓకే, క్లియర్ కదా. బ్లాగులు ఇలానే క్రియేట్ చేయండి. అంటే ఓన్గా మీరు బ్లాగులు రాయాలన్నా కూడా మీరు ఈ టైప్లో కంటెంట్ని రిఫర్ చేసుకొని, 4-5 వెబ్సైట్స్లో కంటెంట్ని రిఫర్ చేసుకొని, దాన్ని మీరు ఏంటంటే దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మీ వే ఆఫ్ లాంగ్వేజ్లో రాస్తే అదే బ్లాగింగ్ అంటారు. ఓకే, ఒక న్యూస్ని మనం మార్చలేము, ఆ న్యూస్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో రాయగలం, రైట్. ఒక న్యూస్ ఏదైతే ఉందో దాన్ని మార్చలేము, కానీ ఆ న్యూస్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో రాయొచ్చు కదా. సో అదే బ్లాగింగ్ అండి. సో ఉన్న ఏదైతే ఫ్యాక్ట్ ఉందో ఆ ఫ్యాక్ట్ని ఎవరు మార్చలేదు, ఆ ఫ్యాక్ట్ని మనం ఏంటంటే డిఫరెంట్ వేలో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అంతే. మన ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఓకే, అందరికీ క్లియర్ కదా. పబ్లిష్ చేసింది ఎక్కడ చూపిస్తుంది సార్? గూగుల్లో చూపిస్తుంది అండి. ఆ కీవర్డ్స్ ఇప్పుడు మామూలుగా మనకి కీవర్డ్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, కీవర్డ్తో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, ఆటోమేటిక్గా మనకి మన బ్లాగ్ ఏదైతే ఉందో ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ గోస్ టు ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ మన ఫస్ట్ పేజ్లో కనిపించవచ్చు. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఈ రోజు మనకి వెంటనే చేసాము వెంటనే ఎస్ఈఓ అవ్వాలని రూల్ లేదు. దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటా ఉంటే, మనకి ర్యాంకింగ్ చేసుకుంటా ఉంటే మన బ్లాగ్ కూడా ర్యాంకింగ్ అవుతుంది. అండ్ ఎవరైనా 1+7 Pro అని చెప్పేసి బెస్ట్ స్పెసిఫికేషన్స్ అని కీబోర్డ్తో సెర్చ్ చేస్తే గూగుల్లో ఆటోమేటిక్గా మన బ్లాగ్ కనిపిస్తుంది. కానీ చేస్తే మన యూజర్ అనేవాళ్ళు మన వెబ్సైట్ మన బ్లాగ్లోకి వచ్చి చదువుకొని నచ్చితే కనుక ఇక్కడ నుంచే బై చేస్తాం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే మన బ్లాగులకు కూడా ఎస్ఈఓ చేసుకోవాలండి. ఓకే, సో నిన్న మిస్ అయిన వాళ్ళకి ఇవాళ ఇంకా నేను క్లియర్గా చెప్పాను. సో అందరికీ ఇప్పుడు క్లియర్ కదా అఫిలియేట్ మార్కెటింగ్లో బ్లాగింగ్ ద్వారా ఎలా ప్రమోట్ చేస్తారు అనేది. బ్లాగ్ ఎస్ఈఓ ఇప్పుడు చూపించాను కదండి, టైటిల్ ఉండిద్ది సేమ్ మనకి ఎస్ఈఓ లాగా. షేక్ షలీ బాషా గారు, మనకి బ్లాగ్కి ఎస్ఈఓ ఏం లేదు, ఎస్ఈఓ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ మనకి ఎక్కువ బెస్ట్ సెర్చెస్ ఏం చేస్తున్నారు కీవర్డ్స్, ఆ కీవర్డ్తో మనం టైటిల్ రాసుకుంటాం. ఓకే, అలాగే కంటెంట్లో వచ్చి H1 ట్యాగ్ ఒకటి ఉండాలి. ఓకే, మళ్ళీ ఆ కంటెంట్ డిస్క్రిప్షన్లో డెన్సిటీ కీవర్డ్ డెన్సిటీ ఉండాలి. ఓకే, అలాగే ఇమేజ్కి ఆల్ ట్యాగ్స్ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది బ్లాగింగ్లో. మీ సపరేట్గా వెబ్సైట్ ఇది blogger.com అనేది ఫ్రీ కదండి, ఆటోమేటిక్ అది సబ్ డొమైన్ మనం తీసుకునేది. బ్లాగర్ వెబ్సైట్ అనేది ఒక వెబ్సైట్, దాంట్లో మన సబ్ డొమైన్ కింద ఎక్స్టెన్షన్ అంతే మంది, రైట్. వెబ్సైట్ కంటే ఇదే బెటర్ అంటే సార్, ఇప్పుడు ఇది ఆల్రెడీ వెబ్సైట్ blogger.com అనేది వెబ్సైట్, వాడేం చేస్తున్నాడు ఫ్రీ రిసోర్స్ ఇస్తున్నాడు అంతే. ఇప్పుడు మీరు చూడండి నా బ్లాగ్కి ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందో చూడండి, చూడండి ఆంధ్ర ఫుడ్డీస్ .blogspot.com అని ఉంది పైన చూడండి, ఆంధ్ర ఫుడ్డీస్ .blogspot.com అని ఉంది. బ్లాగ్ స్పాట్ అనేది ఎవరిది, వాడిది వెబ్సైట్, రైట్. అదే మీరు ఓన్గా డొమైన్ కొనుక్కుంటే ఏమొస్తుంది, ఆంధ్ర ఫుడ్డీస్ .com అని వస్తుంది. ఓకే, ఆంధ్ర ఫుడ్డీస్ .com అని వచ్చేస్తుంది. ఆల్రెడీ బ్లాగ్ స్పాట్ .com మనది జస్ట్ ఎక్స్టెన్షన్ కింద యాడ్ అవుతుంది, సబ్ డొమైన్ అంటారు దీన్ని. ఓకే, మెయిన్ పేరెంట్ డొమైన్ ఏంటిది, blogspot.com. మన దాన్ని చైల్డ్ డొమైన్స్. ఓకే, దాంట్లో వాడు ఏంటంటే ఫ్రీ రిసోర్స్ కింద వాడు వాడుకోమని చెప్పేసి వాడు ఇస్తున్నాడు అంతే. ఓకే, మీ ఓన్గా తీసుకుంటే మీకు చాలా దాని మీద ప్రాక్టీస్ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి వీలుంటుంది. ఈ రోజులో డొమైన్ కొనుక్కుంటే 499-399 ఉంటుంది డొమైన్ కాస్ట్, అలాగే హోస్టింగ్ కాస్ట్ సింగిల్ వెబ్సైట్కి అయితే మీకు 1000 rupees 1200 rupees ఉంటుంది, మొత్తం 1500లో అయిపోతుంది. ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోండి, వెబ్సైట్ బ్లాగ్ తీసుకో, ఒక వెబ్సైట్ తీసుకొని బ్లాగ్ కింద దాన్ని క్రియేట్ చేసి, ఓకే మీ ఇష్టమైన టాపిక్తో బ్లాగ్స్ రాయండి. మ్యామ్ ఒకసారి మల్లికార్జునరావు గారిని ఒకసారి అన్మ్యూట్ చేయండి.
టీమ్ బ్లాక్ అంటే నేను పెట్టుకున్నానండి అది టీమ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు థీమ్స్ చూపిస్తా అది కూడా థీమ్స్ మన బ్లాగర్ డాట్ కామ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు చూపిస్తా హలో సార్ చెప్పండి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ చెప్పండి కొంచెం ఈరోజు క్లాసు ఒక్కసారి ఇంకొకసారి రిపీట్ చేస్తారు సార్ ఓకే అండి ఓకే చెప్తాను అంటే నేను నోట్స్ రాసుకునే దాంట్లో కొంచెం మధ్య మధ్యలో మిస్ అయ్యాను సార్ యా షూర్ షూర్ చెప్తాను సరే థ్యాంక్ యూ సార్ కోటేశ్వరరావు గారు అండ్ ఇన్ హౌ మెనీ డేస్ వి విల్ గెట్ కమిషన్ పర్చేస్ చేసిన వెంటనే ఆటోమేటికలీ గెట్ ద కమిషన్ ఆన్ మీ యొక్క ఏదైతే అమెజాన్ వెబ్సైట్ ఉందో మీ అమెజాన్ అసోసియేట్ వెబ్సైట్ సో యాడ్ అయిపోతాయి మనీ అనేది సో దానికి మీకు అమౌంట్ అనేది మీ మనీకి ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మినిమం అమౌంట్ అనేది మీకు వాడు ఇస్తాడు అన్నమాట ఓకే మినిమం అమౌంట్ ఇంత అవ్వాలని ఇస్తాడు ఆ అమౌంట్ అవ్వగానే మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బ్యాంక్కి యా థ్రెషోల్డ్ మేబీ అలాంటిది సో వాడు ఒక థ్రెషోల్డ్ ఇస్తాడు దాన్ని అవ్వగానే మీకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఓకే గైస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను మనకి ఈరోజు అఫిలియేట్ మార్కెటింగ్ అయిపోతుంది కాబట్టి ఒకసారి క్లియర్గా వినేసేయండి ఎందుకంటే మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి మనకి కొత్త టాపిక్ సో ఈ రేపంతా మీరు ప్రాక్టీస్ చేసుకోండి అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కానీ మీరు క్రియేట్ చేసుకొని మీ ఓన్గా మీరు బ్లాగ్స్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఓకే సో ఎనీవే ఒకసారి చూడండి మనకి బ్లాగ్లు ఎలా పెట్టాము ఏంటి అనేది చూద్దాం సో అమెజాన్ ఫస్ట్ నేను ఏం చేశాను అమెజాన్ అసోసియేట్స్లోకి లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అయింది ఓకే ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే పక్కనే ఇంకో అమెజాన్ డాట్ ఇన్ అని చెప్పేసి ఓపెన్ చేశాను మనకి అసోసియేట్స్ లాగిన్ అయ్యాను కాబట్టి ఆటోమేటిక్లీ అమెజాన్ అసోసియేట్తో ఇంటిగ్రేట్ అయ్యి ఓపెన్ అయ్యింది పేజ్ అనేది అమెజాన్ పేజ్ అనేది ఓకే సో నేను ఇక్కడ ఒక కేటగిరీ చూస్ చేసుకున్నాను నా మొబైల్ ఫోన్ని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను దీని ద్వారా వచ్చే కమిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి సో దీని మీద నేను ఒక బ్లాగ్ రాయాలనుకుంటున్నాను ఓకే సో ఐ విల్ చూజ్ మొబైల్ ఫోన్ 1 Plus 7 Pro సో ఇక్కడ మనకి అమెజాన్లో ఏదైతే ప్రొడక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో దానిపైన ఆటోమేటికలీ గెట్ లింక్ అని చెప్పేసి అమెజాన్ అసోసియేట్స్కి ఒక ట్యాబ్ కనిపిస్తూ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ సో ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి టెక్స్ట్ ఇమేజ్ టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ మీరు ఈ మూడు ఇమేజెస్లో దేనినైనా మూడు ఫ్యూచర్స్లో దేనినైనా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు కింద లింక్ ఇస్తాడు ఆ లింక్ని మీరు ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇమేజ్ కూడా ఇమేజ్ని అయితే ఇమేజ్ కింద ఒక లింక్ ఇస్తాడు ఆ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది ఈ లింక్ని తీసుకెళ్ళి మీ బ్లాగ్లో పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఇది ప్రమోట్ చేసుకునేది ఉంటుంది అన్నమాట మీ బ్లాగ్లో ఓకే సో అలాగే టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ దీని లింక్ను కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ఈ మూడు ఒకటే ప్రొడక్ట్ లింక్స్ ఓకే మీరు చూస్ చేసుకునే వే అనేది మీ ఇష్టం ఓకే ఎలా చూస్ చేసుకుంటారు అనేది సో ఓకే నాకు ఈ ప్రొడక్ట్ నచ్చింది నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను నేను బ్లాగ్లోకి వెళ్తున్నాను సో చూడండి ఇది బ్లాగ్ అండి నేను ఆల్రెడీ ఇప్పుడు చేసిందే చెప్తున్నాను చూడండి ఇది ఎస్సీఓ టైటిల్ అనుకోండి టైటిల్ అని కనిపిస్తుంది కదా అన్న అందరికీ పైన టైటిల్ అని చిన్న కనిపిస్తుంది చూడండి ఇది మన ఎస్సీఓ టైటిల్ అండి ఓకే ఈ ఎస్సీఓ టైటిల్ అనేది మనం ఎలా ఇవ్వాలి బేస్డ్ ఆన్ కీవర్డ్స్ ఏదైతే కీవర్డ్కి ఎక్కువ కాంపిటీషన్ సర్చ్ వాల్యూమ్ ఉంటుందో అలాంటి కీవర్డ్ని చూస్ చేసుకోవాలి ఓకే సో బెస్ట్ ఆఫర్స్ ఆన్ 1 Plus 7 Pro ఫుల్ ఫోన్ స్పెసిఫికేషన్ ప్రోస్ అండ్ కాన్స్ అని నేను ఒక టైటిల్ ఇచ్చాను ఓకే దాంట్లో బెస్ట్ ఆఫర్స్ ఆన్ 1 Plus 7 Pro అనేది నా కీవర్డ్ అనుకోండి నా బెస్ట్ కీవర్డ్ అదే ఓకే ఇది కీవర్డ్ ఓకే బెస్ట్ ఆఫర్స్ ఆన్ 1 Plus 7 Pro
చాలా మంది బెస్ట్ ఆఫర్స్ వన్ ప్లస్ సెవెన్ ప్రో అని సెర్చ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఒకవేళ మీరు కీబోర్డ్ రీసెర్చ్ చేయకపోయినా కూడా మీకు ఒక ఐడియా ఉంటదండి. ఓకే, ఒక ఐడియా ఉంటుంది ఏ కీబోర్డ్ కి ఎలా జనాలు సెర్చ్ చేస్తున్నారు అని ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీరు ఆ కీబోర్డ్ ని పెట్టుకోవచ్చు. ఓకే, కీబోర్డ్ రీసెర్చ్ చేసి పెట్టాలి అంటే ప్రతిదానికి మీరు కీబోర్డ్ ప్లానర్ టూల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాడికి యూజర్ పల్స్ తెలిసి ఉండాలి, అంటే ఆడియన్స్ పల్స్ ఎలాంటి సెర్చ్ చేస్తారు ఎక్కువ అది తెలుసుంటే మీరు అసలు కీవర్డ్ ప్లానర్ టూల్ కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు. స్టార్టింగ్ లో మీకు యూజ్ అవుతుంది కీవర్డ్ ప్లానర్ టూల్, తర్వాత తర్వాత మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు టైటిల్స్ కూడా మీ ఓన్ గా ఆహా ఓకే ఇలా సెర్చ్ చేస్తారు కీవర్డ్స్ ఇలా సెర్చ్ చేస్తారు అని చెప్పేసి మీకు ఐడియా వచ్చేస్తుంది. సో బెస్ట్ ఆఫర్స్ ఆన్ వన్ ప్లస్ సెవెన్ ప్రో అనేది నా కీబోర్డ్. సో చూడండి, వన్ ప్లస్ సెవెన్ ప్రో అనేది ఆటోమేటిక్గా నేను H1 ట్యాగ్ లో కూడా ఉండేదట్టు రాసుకున్నా. ఓకే, దాని యొక్క కీబోర్డ్ అనేది నేను వన్ ప్లస్ సెవెన్ ప్రో అనేది టైటిల్లో ఉంది, అలాగే H1 ట్యాగ్ లో కూడా ఉంది, రైట్. సో అలాగే నేను ఒక ఇమేజ్ ఇచ్చానండి, ఆ ఇమేజ్ వచ్చేసి ఇక చూడండి ఇది ఇమేజ్, ఆ ఇమేజ్ కి నేను ఆల్ ట్యాగ్ ఇచ్చాను చూడండి. ఆల్ ట్యాగ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మనకు కనిపిస్తే ఆల్ ట్యాగ్ నేను ఏమిచ్చాను, వన్ ప్లస్ సెవెన్ ప్రో. వన్ ప్లస్ సెవెన్ ప్రో అనేది మన కీబోర్డే కదా, సో ఆల్ ట్యాగ్ కి నా కీబోర్డ్ ఇచ్చాను, రైట్. సో బికాజ్ ఎందుకు మనం ఇమేజ్ కి ఆల్ ట్యాగ్స్ ఇస్తామండి, బికాజ్ దే కాంట్ రీడ్ ఇమేజెస్, గూగుల్ దే కాంట్ రీడ్ ఇమేజెస్, రైట్. సో దట్స్ వై వీ కెన్ గివ్ ద ఆల్ ట్యాగ్స్ ఫర్ ఇమేజెస్, బికాస్ గూగుల్ విల్ రీడ్ ఓన్లీ కీవర్డ్స్, రైట్. సో మనం ఏంటి అంటే కీవర్డ్ అనేది ఎందుకు ఇస్తాము అంటే ఇమేజెస్ రీడ్ చేసుకోది కాబట్టి అది గూగుల్. సో మనం ఒక ఇమేజ్ కి రీడ్ చేసుకోవడానికి దానికి ఒక నేమ్ ఇస్తున్నాం. ఓకే, సో నేను రాసుకునేటప్పుడు ఏం చేస్తున్నాను, యూజర్ ఫ్రెండ్లీ రాసుకుంటున్నాను నా బ్లాగ్ని. సో నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలుసు, నేను రాసుకునేటప్పుడే నేను యూజర్ ఫ్రెండ్లీగా రాసుకుంటున్నాను మొత్తం కంటెంట్ కానీ ఇమేజెస్ కానీ. ఇంకా నేను మార్పులు చేర్పులు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు క్లయింట్ ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వెబ్సైట్ డిజైన్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఎస్ఈఓ ఫ్రెండ్లీ చెయ్యరు. సో అదేంటంటే మీరు ప్రతిదీ టైటిల్ మార్చుకోవడం కానీ డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవడం కానీ అవన్నీ స్క్రాచ్ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకే, సో నేను ఇమేజ్ ఇచ్చేసాను, ఇమేజ్కి ఆల్ ట్యాగ్స్ ఇచ్చాను, అలాగే ఇక డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్లో కూడా నాకు టైటిల్లో నా మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. సో యూజర్ అంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీ కింద రాసుకోవాలి మన కంటెంట్, ఇది కంటెంట్. ఓకే, ఇది కంటెంట్, ఈ కంటెంట్లో ఇవ్వండి బెస్ట్ ఆఫర్స్ ఆన్ వన్ ప్లస్ సెవెన్ ప్రో అనేది రావాలి, అలాగే వన్ ప్లస్ సెవెన్ ప్రో రావాలి, స్పెషల్ ఆఫర్స్ ఆన్ వన్ ప్లస్ సెవెన్ ప్రో, స్పెషల్ ఆఫర్స్ అని కూడా అనొచ్చుగా బెస్ట్ ఆఫర్స్ సినానిమ్ కింద, సో అలా కూడా రాసుకోవచ్చు. సో మనకి ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటాం కదా, ఇప్పుడు నేను బెస్ట్ ఆఫర్స్ ఆన్ వన్ ప్లస్ సెవెన్ ప్రో అని చెప్పేసి కాపీ చేసి చూడండి, నేను సెర్చ్ చేస్తాను గూగుల్లో. సెర్చ్ చేస్తున్నాను, ఇలా సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటికలీ కొన్ని సజెషన్స్ మనకి చూపిస్తుంది చూడండి, నేను కొన్ని సజెషన్స్ చూపిస్తుంది. టైప్ చేస్తున్నప్పుడే ఆటోమేటికలీ ఆ సజెషన్స్ ఏమవుతాయి ఉంటాయో అవే వన్ ప్లస్ మనకి సజెషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎల్ఎస్ఏ కీవర్డ్స్, లేటెన్స్ సిమాంటిక్ ఓకే ఇండెక్సింగ్ ఓకే ఆ కీవర్డ్స్ అన్నమాట. సో ఆ కీవర్డ్స్ మనం మన కంటెంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కంటెంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కంటెంట్లో. సో వాటిని కూడా గూగుల్కి గూగుల్ అనేది రీడ్ చేసుకుంటుంది అనమాట. మనం ఏదైతే మెయిన్ కీవర్డ్ రాస్తున్నామో దీన్నే మనం ఏమంటాం, వర్డ్ప్రెస్లో ఫోకస్ కీవర్డ్ అంటాం, రైట్. సో నేను ఏం చేశానంటే కంటెంట్ రాసుకున్నాను, దాంట్లో కూడా కీవర్డ్స్ వచ్చేదట్టు రాసుకున్నాను. ఇక్కడ నేను ఇమేజ్ ఇచ్చాను, ఓకే ఇమేజ్ కింద బైనో లింక్ ఇచ్చాను చూడండి, బైనో బటన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ లింక్ నేను ఇవ్వటం చూపిస్తాను చూడండి, మళ్ళీ నేను లింక్ ఇవ్వటం చూపిస్తాను మీకు. ఆల్ టెక్స్ట్ కూడా ఇచ్చాను ఇమేజ్, సో దీన్ని లింక్ ఇవ్వాలి.
దీని లింక్ ఇవ్వాలంటే ఇక్కడ పైన మనకి ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్ ఉంది కదా, ఎడిట్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ ఇవ్వడానికి ఆప్షన్ వస్తుంది ఇమేజ్కి, అది బటన్ కింద మారిపోద్ది అనమాట. ఇప్పుడు బైనా మీద ఎవరైనా క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ టు అమెజాన్ వెబ్సైట్. ఓకే, సో చూడండి నేను అమెజాన్ అఫిలియేట్ లింక్ ఇస్తున్నాను ఇక్కడ, ఇది కాపీ చేశాను. బ్లాగ్లో ఈ ప్లేస్లో ఇస్తాను, పేస్ట్ ఆర్ సర్చ్ ఫర్ ఏ లింక్ అని ఉంది కదా, సో ఇక్కడ పేస్ట్ చేస్తాను, చేసి అప్లై కొడుతున్నాను దానికి, అప్లై చేయడానికి ఆ యొక్క ఇమేజ్కి అప్లై చేస్తున్నాను దీన్ని లింక్ని. సో ఇప్పుడు లింక్ అప్లై అయిపోయింది ఈ బైనో బటన్ని. కెన్ యు సీ ద ప్రివ్యూ? ఇప్పుడు మనం ప్రివ్యూ చూద్దాం. సో అప్డేట్ చేస్తున్నాను, అప్డేట్ చేసి మనం అది లింక్ పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. అంటే ఎవరైనా యూజర్కి మరి పనిచేయాలి కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవ్వాలి కదా. ఇక ఏదైతే పర్మా లింక్ ఉందో దీన్నే మన మెయిన్ URL. సో ఇక్కడ పేస్ట్ చేసి చూస్తున్నాను. సో చూడండి మన యొక్క బ్లాగ్ ఇది. సో బైనో బటన్, ఈ బైనో బటన్ క్లిక్ చేస్తా చూడండి, క్లిక్ చేసా అందరికి అనిపించింది కదా, వెబ్సైట్కి వెళ్ళింది కదా. ఇక్కడ నుంచి బై చేస్తాడు, ఆడు చేసినప్పుడు ఆటోమేటికలీ మనకి కమిషన్ అనేది మన అమెజాన్ అసోసియేట్ అకౌంట్లో మనకి యాడ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ మనకి ఒక థ్రెషోల్డ్ పూర్తయిన తర్వాత మనం బ్యాంక్కి మన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. రైట్, అందరికి క్లియర్ కదా. సో ఈరోజుతో మన అఫిలియేట్ మార్కెటింగ్ అయిపోయింది. అలాగే యూట్యూబ్లో కూడా మనం చెప్పారు, నిన్న చెప్పాను నేను యూట్యూబ్లో కూడా మనం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చుకోవచ్చు అని. సో ఇన్ని వేస్లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎన్ని కేటగిరీస్ అయినా చేసుకోవచ్చు అండి, సింగిల్ బ్లాగ్లో మనం ఏ కేటగిరీ అంటే మీరు మీరు చూస్ చేసుకునే కేటగిరీ ఏంటంటే అలా ఉండాలి. అన్ని కేటగిరీ సంబంధించి మీరు బ్లాగ్ చేయాలనుకుంటే కనుక మీ బ్లాగ్ నేమ్ కూడా అలానే ఉండాలి. ఓకే గైస్, మనకైతే అఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్ఫుల్ ఫినిష్. మీ అందరికీ ఒక ఐడియా మొత్తం తెలిసిపోయినట్టుంది. సో దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, అండ్ రేపు మీరు అమెజాన్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఓకే మీరు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసుకోండి, దాని నుంచి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే సార్, డిఫరెంట్ కేటగిరీస్ మీద డిఫరెంట్ బ్లాగ్స్ చేసుకోవచ్చు చెప్పాను కదా, మీరు బ్లాగ్ ఎలా రాయాలని కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. సార్ డొమైన్ అండ్ వెబ్సైట్ ఎలా పర్చేస్ చేయాలో చూపించండి సార్. ఓకే, బ్లాగ్ క్రియేటింగ్ అండ్ థీమ్ సెట్టింగ్స్, యా మర్చిపోయాను, ఈ బ్లాగ్లో మనం థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్లాగ్లో బ్యాక్ నాది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ పెట్టాను కదా, సో మీరు ఆప్షన్స్ ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో ఆప్షన్స్ వస్తుంది, బ్యాక్కి వెళ్దాం. సో థీమ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అందరికీ, థీమ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్లో థీమ్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ఉన్న ఇమేజెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు, చెప్పాను కదా షేక్ సలీ బాషా గారు, ఇమేజెస్ యూజ్ చేసుకోవచ్చు, బట్ చేంజెస్ చేయండి ఇమేజెస్లో, కొంచెం సేమ్ ఇమేజెస్లో అయినా కొంచెం చేంజెస్ చేయండి, కాపీరైట్ ఇష్యూస్ రాకుండా. ఇదిగోండి మనకి ఇక్కడ థీమ్స్ ఇచ్చారు చూడండి, ఈ థీమ్స్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న థీమ్స్లో. ఓకే, ఇక్కడ ఉన్న థీమ్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టండి, అప్లై అయిపోతుంది. సో చూద్దాం, ఇప్పుడు అప్లై అయిపోయింది నా థీమ్, ఇప్పుడు థీమ్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. పోస్టర్స్లోకి వెళ్దాం. సో థీమ్ అప్లై చేసాం కదా, ఈ పోస్టర్ ఎలా కనబడుతుందో చూద్దాం. Thank you.
థీమ్ మారిపోయింది చూడండి, దాకా బ్లాక్ కనబడింది అందరికి, ఇప్పుడు థీమ్ ఇలా కనబడుతుంది. ఓకే ఇంకెలా కనబడుతుంది రైట్, క్లియర్ కదా, థీమ్ చేంజ్ చేసుకోవడం అర్థమైంది. ఇక థీమ్ బ్లాక్ పెట్టుకున్న, కంటెంట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ రాదా, అర్థం కాలేదండి. మన ఇష్టం, మనం థీమ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సినిమా సీ గారు బ్లాక్ అనే కాదు, మనం ఏదైనా కంటెంట్కి తగ్గట్టు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అది ఎప్పుడో సెలెక్ట్ చేసి ఉంచేసాను ఆ బ్లాగ్లో, అలా ఉండిపోయింది అది. ఓకే డొమైన్ అండ్ ఓకే చూద్దాం డొమైన్ ఎక్కడి నుంచి ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది. నేను గోడాడి ఓపెన్ చేస్తున్నాను. సో గైస్ మీరు ఎవరైనా డొమైన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక నేను మీ అందరికి డొమైన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను లింక్ పెడతాను వాట్సాప్ గ్రూప్లో నేను యాడ్ అయినప్పుడు. సో అక్కడ నుంచి మీరు డొమైన్ పర్చేస్ చేసుకోండి, మీకు ఆఫర్స్లో వస్తుంది. డొమైన్ కాస్ట్ కూడా, డొమైన్ హోస్టింగ్ కాస్ట్ కూడా మీకు ఆఫర్లో వస్తుంది. ఓకే మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, రేపు అలా పెడతాను నేను జాయిన్ అయ్యి. సో మీకు అది యూజ్ అవుతుంది. ఓకే ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక పర్చేస్ చేసుకోవచ్చు వెబ్సైట్ అండ్ హోస్టింగ్, డొమైన్ అండ్ హోస్టింగ్. నేను గోడాడి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అవ్వదు గోడాడి. ఓకే ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇది గోడాడి సైట్. సో ఫస్ట్ మనం డొమైన్ గురించి, మీరు ఏదైతే డొమైన్ అనుకున్నారో డొమైన్ గురించి ఇక్కడ సెర్చ్ చేయండి. సపోజ్ నాకు డిజిటల్ 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 ట్రైండ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ కావాలి. సో మేబీ అవైలబుల్గా ఉంటే చూపించింది. సో చూడండి $11.99 బై ఇయర్ అని చూపిస్తుంది. ఐ థింక్ మనకి ఇది డాట్ ఇన్ కాదా, మనకి అమెజాన్లో డాట్ ఇన్ డాట్ కామ్ ఉంటుంది, యుఎస్ది కూడా ఉంటుంది డొమైన్ గోడాడి వెబ్సైట్ గోడాడి డాట్ ఇన్ కూడా డాట్ ఇన్ అంటే అది ఇండియాది సైట్. గోడాడి ఇండియా కనిపిస్తుంది ఇక్కడ, గోడాడి ఇండియా అని పైన, ఇది ఇండియాదే. సో చూద్దాం ఇప్పుడు డిజిటల్ ట్రైండ్ ఎంత ఉందో చూద్దాం. డొమైన్ సెర్చ్ చేద్దాం, మన డొమైన్ అవైలబుల్గా ఉంటే డొమైన్ ఇక్కడ చూపిస్తుంది మనకి, ఇట్స్ అవైలబుల్, దాని కాస్ట్ చూపిస్తుంది.
కాస్ట్ అవుతుంది. స్ట్రక్ అవుతుంది గైస్. యా యా గోడాడికి చేయొచ్చు, అలాగే కొన్ని ఉంటాయి హోస్టింగర్, ఇంకా బిగ్ రాక్ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి. వాటికి కూడా మీరు అఫిలియేట్ లింక్, అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఎవరైనా డొమైన్ కొనుక్కునే వాళ్ళుంటే వాటి నుంచి కొనుక్కుంటే మీకు కొంత కమిషన్ వస్తుంది. సో ఇలా కూడా చేయొచ్చు. సో గైస్ ఇక్కడ చూడండి, మనకి ఆల్మోస్ట్ $11.99 అంటే మేబీ ఐ థింక్ 899 ఆ రేంజ్లో పడుతుంది. ఎందుకంటే వై ఇట్ ఈస్ గ్రేట్, వై ఇట్స్ గ్రేట్ అంటే డిజిటల్ అనే వర్డ్ అని చాలా ఎక్కువ హై వాల్యూమ్ ఉంది, కీవర్డ్ వాల్యూమ్ మంచి కీవర్డ్. సో ఇలాగ మనం తీసుకోవచ్చు. అది కొన్ని సజెస్ట్ చేస్తుంది. సో అది కొన్ని సజెస్ట్ చేస్తుంది చూడండి, getrained.com చూడండి ఎంత ఉందో. సో అది కూడా చాలా మంచి డొమైన్, బట్ ప్రీమియం డొమైన్. అది చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఎందుకు అంటే ఆ కీవర్డ్ వాల్యూ అలాంటిది. సో అలా మనం చూస్ చేసుకుంటాం. సో ఎనీవే మనకి అవైలబుల్గా ఉంటే ఓకే, లేదంటే డిఫరెంట్ డొమైన్ చూస్ చేసుకుంటాం. హోస్టింగ్ అని ఉంది కదండి, హోస్టింగ్లోకి వెళ్దాం, హోస్టింగ్ ప్లాన్స్ చూద్దాం. కంపల్సరీగా డొమైన్ కొనుక్కున్నప్పుడు హోస్టింగ్ అనేది ఉండాలి. సో హోస్టింగ్ తీసుకుంటే మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ డొమైన్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటే ఇస్తారు, మీకు ఫ్రీగా ఇస్తారు డొమైన్ అనేది. సో వెబ్ హోస్టింగ్ ఎప్పుడైనా సరే లైనెక్స్ తీసుకోండి, వెబ్ హోస్టింగ్ లైనెక్స్ ప్లాన్. సో ఇక్కడ మీకు స్టార్టర్ ప్లాన్, ఎకనామీ ప్లాన్, డీలక్స్ ప్లాన్, అల్టిమేట్ ప్లాన్ అని నాలుగు ఉంటాయి. సో బెటర్ యూ క్యాన్ చూస్ ఎకనామీ ప్లాన్. ఇదన్ని మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ ఇస్తాడు కదండి. సింగిల్ వెబ్సైట్కి అయితే కనుక స్టోరేజ్ చూడండి, స్టార్టర్ ప్లాన్లో ఇది మంత్లీ అండి. ఓకే, ఇది మంత్లీ $3.99 అనేది మంత్లీ ప్లాన్. సో మనకి ఇక్కడ ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్లీ ఇయర్లీ ప్లాన్ కింద మారిపోద్ది. ఇయర్లీ ప్లాన్ కింద మారినప్పుడు మనకి ఆటోమేటికలీ రేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, మీకు అక్కడ 1 ఇయర్ ప్లాన్ తీసుకోవచ్చు, 2 ఇయర్ ప్లాన్స్ తీసుకోవచ్చు, 3 ఇయర్ ప్లాన్స్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర మనీ ఉంటే. సో మనకి ఇక్కడ వాటి ఫ్యూచర్స్ ఇచ్చాడు. సో స్టార్టర్ ప్లాన్లో వచ్చేసి 1 వెబ్సైట్కి మాత్రమే మీరు హోస్టింగ్ చేసుకోవచ్చు, అంటే స్టోరేజ్ని 1 వెబ్సైట్కి యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్ కూడా 32 GB ఇస్తాడు. సో అంటే స్టాటిక్ వెబ్సైట్స్కి అయితే సరిపోతుంది, అంటే పెద్ద పెద్ద కేటగిరీ ఈకామర్స్ వెబ్సైట్స్కి అయితే సరిపోతుంది. అలాగే ఎకనామీ ప్లాన్ అయితే 1 వెబ్సైట్ ఇస్తాడు, 100 GB స్టోరేజ్ ఇస్తాడు. చిన్న ఈ కామర్స్ వెబ్సైట్కి అయితే సరిపోతుంది, ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటే అది సరిపోదు. సో 1 వెబ్సైటే ఇస్తాడు దానికి కూడా. అలాగే డీలక్స్, మీరు బిజినెస్ ఏదైనా చేస్తే కనుక, నెంబర్ ఆఫ్ బిజినెసెస్ మీకుంటే కనుక, మీ క్లయింట్ బిజినెసెస్ ఎవరైనా వాళ్ళకి కూడా మీరు మీ యొక్క హోస్టింగ్లో కనెక్ట్ చేయాలనుకుంటే అల్టిమేట్ వెబ్సైట్స్ తీసుకోవచ్చు. అల్టిమేట్ స్టోరేజ్ స్పేస్ అల్టిమేట్ ఉంటుంది. అన్లిమిటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చూడండి, ఇక్కడ మనకి బ్యాండ్ విత్ కానీ ఎంత చాలా అన్ని డీలక్స్కి దీనికి సేమే ఉంటుంది, ఎకనామీకి దీనికి, బట్ అన్లిమిటెడ్ వెబ్సైట్స్కి ఇస్తాడు ఇది. ఈ రెండు మారుతాయి.
ఇంకా అల్టిమేట్ లోకి వెళ్ళిపోతే డీలక్స్ అల్టిమేట్ లోకి వెళ్ళిపోతే ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్, హెవీ అంటే పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఉంటాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అలాంటి వెబ్సైట్స్ కి ఇలాంటి ఇది సరిపోతుంది. ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అంటే వాళ్ళు పెద్ద సర్వరే మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి అవసరం లేదులేండి. సో అలాంటి వెబ్సైట్ టైప్ లో మీరు ఏదైనా డిజైన్ చేసుకుంటే కనుక సో మీకు ఇది ఓకే. సార్ నేను రిఫర్ చేసేది ఎకనామీ సరిపోతుంది సింగిల్ వెబ్సైట్ కి. మరీ స్టార్టర్ ప్లాన్ తీసుకోమాకండి, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో 30 GB స్టోరేజ్ సరిపోతే మరి మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి, 100 GB స్టోరేజ్ అయితే బెటర్. ఓకే, ఎకనామీ ప్లాన్ తీసుకోండి, యాడ్ టు కార్ట్ అని చేస్తే యాడ్ టు కార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ప్లాన్స్ అడుగుతుంది ఎకనామీ హోస్టింగ్ ప్లాన్ లో. సో యూ కెన్ చూస్ 12 మంత్స్, మరి 3 మంత్స్ మీరు తీసుకుంటే ఏమవుతుంది అంటే 3 మంత్స్ ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. 12 మంత్స్ తర్వాత రెన్యువల్ చేయించుకోవడం అంటే ఓకే, 3 మంత్స్ తర్వాత రెన్యువల్ చేయించుకోవడం గుర్తు రాకపోతే అంటే మీరు ఒకవేళ సో 12 మంత్స్ తర్వాత కనుక మీరు రెన్యువల్ చేయించుకొని నోటిఫికేషన్ రిమైండర్లో ఉంటే ఓకే, మీకు రిమైండ్ చేసిద్ది. బట్ మీరు ఏంటంటే 3 మంత్స్ తీసుకుంటే రిమైండర్ ఒకవేళ గుర్తు లేకపోతే అనవసరంగా ఎక్స్పైర్ అయిపోద్ది హోస్టింగ్ ప్లాన్ అనేది, అప్పుడు మళ్ళీ హోస్టింగ్ ప్లాన్ తీసుకోవాలనే కుదరదు. సో ఈ వెబ్సైట్ బ్యాకప్ ఏంటి అంటే ఒకవేళ మీకు ఏదైనా ఫైల్స్ కరప్ట్ అయినాయి అనుకోండి వెబ్సైట్లో, మళ్ళీ అది బ్యాకప్ తీసుకోవడానికి ఈ ప్లాన్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇది అవసరం లేదు. సో సెక్యూరిటీ కంపల్సరీ కావాలి, యాడ్ వెబ్సైట్ సెక్యూరిటీ ఎస్ఎస్ఎల్ అండి, ఎస్ఎస్ఎల్ కంపల్సరీ కావాలి, యాడ్ ఎస్ఎస్ఎల్ ఉంచుకోండి. ఇంకా చూడండి ఇక్కడ మనకి టోటల్గా $160.87 అనేది అవుతుంది ప్లాన్. ఓకే, సో లైనింగ్ హోస్టింగ్ ఇక్కడ మనకి ఇది ఇంకా తక్కువకు దొరికిద్ది. ఎలా అంటే మనకి ఇక్కడ ఆటోమేటికలీ ప్రోమో కోడ్స్ ఉంటాయండి, స్టార్టింగ్ యూజర్కి ప్రోమో కోడ్స్ ఉంటుంది. సో మనకి చూసారా గుడ్ న్యూస్, యూ గెట్ ఏ ఫ్రీ డొమైన్ విత్ దిస్ ఆర్డర్ అని ఉంది కదా, మనకి ఫ్రీ డొమైన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఏ డొమైన్ కావాలనుకుంటే ఆ డొమైన్ చూస్ చేసుకోవచ్చు, అది ఫ్రీగా ఇస్తారు డొమైన్ హోస్టింగ్ కొనుక్కుంటే. ఓకే, సో ఇదండి పర్చేస్ చేసుకునే విధానం, మనం గోడాడి నుంచి బై కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు గోడాడి ప్రోమో కోడ్స్ దొరుకుతాయి బయట, ఆ ప్రోమో కోడ్స్ ఇస్తే డిస్కౌంట్ వస్తుంది. ఓకే, క్లియర్ కదా అందరికి. ఎస్ఎస్ఎల్ అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అని చెప్పేసి చెప్పాను కదా, మనకి HTTPS అని ఉంటుంది. HTTPS అంటే ఎస్ మీన్స్ మన యొక్క వెబ్సైట్కి ఎస్ యాడ్ అయిందంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాడు వాడు, ఏంటంటే సెక్యూరిటీ పర్పస్, మన వెబ్సైట్ని ఎవరు హ్యాక్ చేయకుండా మన కంటెంట్ని ఎవరు తెప్ చేయకుండా, రైట్. సో దానికోసం అండి. క్లియర్ గైస్ అందరికి. సో ఎనీవేస్ ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తాను. ఎనీవే అందరికి హ్యాపీ టీచర్స్ డే. మళ్ళీ మీకు ఎల్లుండి క్లాస్లో కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో మనకి చాలా ఆటోమేటిక్గా ఇంకొక 5 to 6 days 1 week పడుతుంది అనుకుంటే కోర్స్ ఎండ్ అవ్వడానికి, 1 week ఆర్ 10 డేస్ లోపల అయిపోతుంది. ఇంకా మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఒక 2 days 3 days పడుతుంది, అండ్ ఆ తర్వాత యాడ్సెన్స్ గురించి చెప్తాం ఒక 1 day, అంతే మేబీ 1 week పడుతుంది. ఇంకా నెక్స్ట్ వీక్లో అయిపోతుంది మన కోర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ, లీవ్ అవుతున్నాను.